Let us go to the Bible. పరిశుద్ధ గ్రంథములోనికి మనం వెళ్దాం. ఇవాళ ఉదయం మనం చూసాం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలోని వధువును గురించి. అదృశ్య ప్రపంచంలో దర్శనంలో గుర్తుల రూపంలో వధువును చూశాడు యోహాను. కానీ ఇప్పుడు అది నేడు అది దృశ్య రూపంలో గుర్తుల రూపంలో కాదు, ఇప్పుడు నిజ రూపంలో దృశ్యంలో జరుగుతా ఉన్నది ఇప్పుడు ఆ దర్శనం. అది ఎవరో కాదు, మనమే అని, ఆ వధువు మనమే అని చూశాం. ఎవరిని ధరించుకున్నామంటే క్రీస్తుని. సూర్యుడు అంటే క్రీస్తు, నీతి సూర్యుడు క్రీస్తు అయి ఉన్నాడు. ఏ మేధస్సును కలిగి ఉన్నామంటే తలపైన కిరీటం, మేధస్సు. ఏ మేధస్సును కలిగి ఉన్నామంటే ఆ 12 నక్షత్రాలు, అదే 12 మంది అపోస్తులు. ఆ మేధస్సుతో మనమున్నాం ఈ రోజున, ఆ ప్రత్యక్షతతో ఉన్నాం మనం ఈ రోజున. మరియు చంద్రుడి పైన నిలుచున్నది ఆ స్త్రీ, ధర్మశాస్త్రం పైన నిలబడి ఉన్నది ఇప్పుడు ఆ స్త్రీ. ఆమేన్, హల్లెలూయా. మీకు అర్థమైందని చెప్పింది, కృపను ధరించుకున్న ఆమె. ఎందుకంటే యేసుక్రీస్తు కృపనేనా? ఆయన కృప సత్య సంపూర్ణుడై ఉన్నాడు. కృప అయి ఉన్నాడు, సత్యమై ఉన్నాడు, కృపను సత్యములో సంపూర్ణుడు ఆయన. హల్లెలూయా. సో ఇప్పుడు ఆమె ధరించుకున్నది ఎవరినంటే క్రీస్తుని, కృపను. హల్లెలూయా. ధర్మశాస్త్రం పైన నిలబడి ఆది అపోస్తల బోధ చేత ఆమె ఆ జ్ఞానమును కలుగొండి, ప్రత్యక్షతను కలుగొండి ఇప్పుడు సిద్ధపడతా ఉన్నది ఆమె. ముఖ్యంగా ఆమె ఇప్పుడు గర్భిణీ అయి ఉన్నది. ఇప్పుడు ఆమె హృదయం అనే గర్భములో వాక్యము గర్భము తలిచున్నది. ఇప్పుడు అదే క్రొత్త జన్మ అని కూడా మనం చూసాం. హేమాన్, హల్లెలూయా. ఓ దేవుడికి మహిమ కలుగును గాక. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము అందరూ కూడా చూడండి. పరిశుద్ధ గ్రంథంలో పద్దెనిమిది చదువుదాం. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. మరలా చదువుతున్నాను ఈ మాట. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. మనము దేవుని సంబంధమని లోకమంతా ఈ దుష్టుని అందునేవని ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వాడిని ఎరగవలనని, దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని మీరు ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తున్న వారమై సత్యవంతుని ఎందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై ఉన్నాడు. ఆమేన్. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై ఉన్నాడు. చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు. లెట్ అస్ ప్రే. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. మరొకసారి నీ వాక్యం దగ్గరకు వస్తున్నాం మేము. అర్ధరాత్రికి ఇంకా 70 సెకండ్లే ఉన్నాయని ప్రకటన వచ్చేసింది.
మేమున్న ఈ సమయము మేమున్న ఈ కాలము జరుగుతున్న సంఘటనలు నెరవేరిపోతున్న ప్రవచనాలను బట్టి మాకు కూడా అది అర్థమవుతుంది ప్రభువా. అందుకే మరొకసారి మమ్మల్ని మేము మీకు అందుబాటులోకి తెచ్చుకుంటున్నాం. అవును, ఈ బిజీ లైఫ్తో చాలాసార్లు మేము నీకు అందుబాటులో ఉండలేము, కనీసం చర్చికి రావడానికి కూడా అందుబాటులో ఉండలేము మేము. కనీసం ప్రతిరోజు నీతో గడపడానికి, నీ ప్రీమియర్లు చూడడానికి, వాక్యమును వినడానికి అందుబాటులో ఉండలేము. కానీ ప్రభువా, ఇప్పటి నుండి మేము అందుబాటులోకి మమ్మల్ని మేము తెచ్చుకుంటున్నాము. నీ ఆత్మ మాలో పనిచేయాలని, నీవు మాలోనికి అనువనువులను దిగి రావాలని, నీ వాక్యం మాలో నెరవేర్పు జరగాలని, ఏ ప్రవచనాలైతే రాయబడిన వాక్యములోనూ పలకబడిన మాటలోనూ ఈ చివరి కాల వధువుకి జరగవలసి ఉన్నదని ఉన్నాయో ఆ ప్రవచనాలన్నీ పరిశుద్ధాత్మ తీసుకొని మాలో అవి క్రియారూపకంగా నెరవేర్పు చేయాలని, అవి మాలో శరీరధారి కావాలని మేము మరొకసారి మమ్మల్ని మేము మీకు అందుబాటులోకి తెచ్చుకుంటున్నాం. మా బిజినెస్లు ముఖ్యం కాదు, మా వ్యాపారాలు ముఖ్యము కాదు, మా ఉద్యోగాలు ముఖ్యము కాదు, మా ఫంక్షన్లు ముఖ్యము కాదు, మా బంధువులు స్నేహితులు ముఖ్యము కాదు, నీ వాక్యమే మాకు ముఖ్యం. మేము నీతో సమయము గడపవలసి ఉన్నదిగా, ఏదో ఆదివారం మొక్కుబడిగా వచ్చి 2 గంటలు కూర్చొని వెళ్ళిపోవడం కాదు, కానీ నీతో ప్రతిరోజు మేము సమయం గడపవలసి ఉన్నది. ప్రతిరోజు మేము నీతో ప్రభువా సహవాసం చేయవలసి ఉన్నది, నిన్ను అనువనువున నింపుకోవలసి ఉన్నది, పూర్తిగా మేము చచ్చిపోయి నువ్వు బ్రతకవలసి ఉన్నది, మాలో రోజు రోజు లోకము బయటికి వెళ్ళిపోయి నువ్వు లోపలికి రావలసి ఉన్నది. పౌలు గారు చెప్పినట్టు ఇక్కడో జీవించి వాడు నేను కాదు, క్రీస్తు యేసే నాలో జీవిస్తున్నాడనే స్థాయికి మేము రావలసి ఉన్నది. ఆ స్థితికి మమ్మల్ని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నా. అందుకు మేము సమర్పించుకుంటున్నాం, అందుకు మేము లొంగిపోతున్నాం, అందుకు మేము నీకు అందుబాటులోకి తెచ్చుకుంటున్నాం. నువ్వు దిగిరా ప్రభువా, మాలో జీవించు తండ్రి, పూర్తిగా నీ స్వరూపంలోనికి నీ పొలుకలోనికి మమ్మల్ని మరచుకో దేవా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మరొకసారి నిన్ను రంగంపైకి ఆహ్వానిస్తున్నాం ప్రభువా. ఈ మట్టి శరీరం వెనుకాల మహిమ గలగు దూతగా నువ్వుండి మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరితో మాట్లాడు. ఇవి మనుషుని యొద్ద నుండి వస్తున్న మాటలు కావు, ఆయన సింహాసం యొద్ద నుండి వస్తున్నవని వారు ఆ స్వరాన్ని గుర్తించుదురుగాక, ఆ హెచ్చరికకు లోబడుదురుగాక. తప్పక నీ కృప దయ చేయమని నీకు పూర్తిగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. దయచేసి కూర్చోండి, ప్లీజ్ బి సిట్ డౌన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, ఎలర్టిల్ మెసేజ్ చిన్న వర్తమానం ఇవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ 40 మినిట్స్ బోధించేశాను. 40 మినిట్స్ ఆల్రెడీ బోధించేశాను నేను హెచ్చరికగా. ఇంకొక చిన్న మెసేజ్ నేను మీ మధ్యలోకి తీసుకురావాలనుకుంటున్నాను. ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఇలాగున్నది, దేవుని మూలముగా పుట్టిన వాడెవడునూ పాపము చేయుడని ఎరుగుదుము. ఓకే, దేవుని మూలముగా పుట్టినవాడు, పొద్దున మనం అదేగా చూసింది, దేవుని యొక్క ఆత్మ చేత తిరిగి జన్మించుట. ఎలా అవుతుంది అది? నీ చెవులు తెరవబడి ఉండాలా, ఎందుకంటే వినుట వలనే విశ్వాసం వస్తుంది, వాక్యం వినుట వలనే వస్తుంది. నీ చెవులు తెరవబడి ఉండాలా, ఆత్మ చెప్పుచున్న మాట, మార్పాసర్ చెప్తున్న మాట కాదు ఇది. ఎప్పుడైతే నువ్వు ఇప్పటి వరకు ఇది పాస్టర్ చెప్తున్నాడని వింటూ ఉంటావో అప్పటి వరకు నీ చెవులు మూయబడే ఉన్నాయి. అపవాది తన కుదురుతో నీ చెవుని రంధ్రం చేసి పెట్టాడు ఆల్రెడీ. అందుకే నీకు ఆ మెసేజ్, ఆ వర్తమానం ఎక్కదు,
నీకు వాక్యం ఎక్కదు, హెచ్చరిక ఎక్కదు, అవన్నీ మామూలే అనుకుంటా వెళ్ళిపోతూ ఉంటావు నీ జీవితంలో. కానీ నష్టమైన తర్వాత ఏం చేయలేవిగా, నష్టపోయిన తర్వాత. ఆ ధనవంతునిలాగా ఏడవదు తప్ప, ఆ ధనవంతుడు ఆ పాతాళంలో పడి, ఆ అడుగులేని అగాధంలో పడి ఎలా ఏడుస్తున్నాడో అలా ఏడవడం తప్ప అవకాశం ఉండదు. మీరు గుర్తుంచుకోనండి, మీ చెవులు ప్రవక్త అన్నాడు పొద్దున్న చదివించాను మీకు, అది తెరవబడి ఉండాలి. అది ఎందుకంటే వాక్యం ఇప్పుడు మీ చెవులో నుండి వెళ్తుంది. వినుట వలన విశ్వాసం కలుగును, వాక్యం వినుట వలన కలుగుతుంది. సో చెవులో నుండి అది నేరుగా మనసుకు వెళ్తుంది. మనసులో అది ఎలా ఉంటుందంటే, అది దేవుడు వాక్యం కాబట్టి నేను దాన్ని నమ్ముతున్నాను. అక్కడ నుండి అది నేరుగా నీ హృదయంలోనికి వెళ్ళిపోతుంది, హృదయ అంతరంగాలలోనికి వెళ్ళిపోతుంది, అది హృదయ లోతులలోనికి వెళ్ళిపోతుంది, విత్తనముగా వెళ్ళిపోతుంది. అది యేసుక్రీస్తు పురుషుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు నీ యొక్క ప్రియుడై ఉన్నాడు. ఆ ప్రియుని యొక్క విత్తనం ఇప్పుడు నీ హృదయంలోనికి వెళ్ళింది. ఇప్పుడు అదిగో హృదయమే గర్భమై ఉన్నది. చెప్పాడా ప్రవక్త, నీ హృదయమే గర్భమై ఉన్నది. ఇప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు, అక్కడ నాటబడినప్పుడు ఆమేన్ రక్తము దానిపైన ఆపాదిస్తా ఉన్నావు. మరి ఆ రక్తములోని ఆ జీవకణము, జెమ్ ఆఫ్ లైఫ్, ఆ రక్తంలోని ఆ జీవకణము నీలోనికి వచ్చి అదే పరిశుద్ధాత్మ నీలో నా విత్తనాన్ని జీవింపజేస్తాడు. మరి ఎప్పుడైతే ఆ విత్తనాన్ని జీవింపజేస్తాడో అదే నీకు కృతజ్ఞమై ఉన్నది. అప్పుడు నువ్వు అబ్బా తండ్రి నా దేవా నేను ఎందుకు అలాంటి కార్యాలు చేశానని పశ్చాత్తాపడడం మొదలు పెడతావు. ఇక ఆమేన్ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా, ఆయన వచ్చి నీలో నా విత్తనాన్ని సజీవుడిగా చేస్తాడు. అక్షరము చంపుతుంది కానీ ఆత్మ జీవింపజేస్తుంది. ఆ అక్షరమునో ఆ విత్తనాన్ని జీవింపజేసేది ఆయన ఆత్మ. హల్లెలూయ. పరిశుద్ధాత్మ వచ్చి ఆ కడగబడిన రక్తము నీలో ఉన్న ఆ గర్భము అమనంటారా, అక్కడ ఆ జీవకణమును తీసుకొని, హల్లెలూయ, ఆ జీవకణం ద్వారా దాన్ని జీవింపజేస్తాడు ఆయన. ప్రవక్త అంటున్నాడు, వాట్ ఈజ్ ఇట్ బై ఎ మదర్, ఇప్పుడు తల్లి ద్వారా ఏమిటి అంటున్నాడు. ఒక చిన్న అండమును అక్కడ విడుదల చేసి ఆ విత్తనాన్ని పెడుతుంది అక్కడ, మరియు పురుషుని కోసం ఎదురు చూస్తుంది. మరి ఎప్పుడైతే ఆ పురుషుని యొక్క కణము వస్తుందో, ఆ పురుషుని యొక్క జీవకణం వస్తుందో, వెంటనే ఆ పురుషుని యొక్క జీవకణము వెంటనే అందులోనికి వెళ్తుంది. అదేమిటి, ఒక రక్తపు కణము తెరవబడుట, అది తనకు తాను తెరుచుకోవడం అయి ఉన్నది. మరి ఎప్పుడైతే అది తనకు తాను తెరుచుకుంటుందో, అప్పుడు అది చిన్నగా ఆ రక్తము చుట్టూ చేరి ఆ తర్వాత ఆ చిన్న అండములోనికి జీవాన్ని తీసుకెళ్తుంది. అది అదిగో అక్కడ అది జీవమును తీసుకొస్తుంది. నీవు మనము పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు జన్మించబడ్డాం. దేవుని ఆత్మ ఇప్పుడు మన హృదయములో ఒక క్రొత్త వ్యక్తిగా క్రీస్తు యేసుగా మారుస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన పాత విషయాలన్నీ మనలో చచ్చిపోతున్నాయి, అదే క్రొత్త జన్మ. ఇప్పుడు ఈ దేవుని మూలముగా ఎవరైతే పుట్టి ఉన్నారో వారు పాపము చేయడని ఎరుగుదుము. బాగా వినండి మాట, పాపము చేయడని ఎరుగుదుము. ఇంకో దగ్గర అంటాడు, దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయలేడు, చేయజాలడు. చెప్పాడా మాట, హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చెయ్యడు, చేయజాలడు. హల్లెలూయా. ఇక్కడనో దేవుని మూలముగా పుట్టినవాడు, పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. ముందు పాపం అంటే ఏంటిది అర్థం, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సిన్. పాపం అంటే ప్రవక్త చెప్పినట్టు అవిశ్వాసం. దేనిపైన, వాక్యం పైన. దేనిపైన, వాక్యం పైన. సంఘం పైన కాదు, పాస్టర్ పైన కాదు విశ్వాసం, సంఘ పెద్దల పైన కాదు విశ్వాసం,
సంఘములో ఉన్న సభ్యులపైన కాదు విశ్వాసం, సంఘ క్రమాలపైన కాదు విశ్వాసం, సంఘ సిద్ధాంతాలపైన కాదు విశ్వాసం, వాక్యం పైన విశ్వాసం. పాపం అంటే అవిశ్వాసం, అంటే వాక్యం పైన అపనమ్మకం. దేవుని మూలముగా పుట్టినవాడెవడును దేవుడి వాక్యము పైన అవిశ్వాసం ఉంచలేడు. ఇంకో విధంగా చెప్పాలంటే దేవుని మూలముగా పుట్టినవాడెవడైనను వాక్యాన్ని ప్రతి మాట నమ్ముతాడు. అది వింతగా ఉండని, అది నీ జ్ఞానానికి విరోధంగా ఉండని, అది నీ విద్యకు విరోధంగా ఉండని, అది నీ అనుభవాలకు విరోధంగా ఉండని, కానీ నువ్వు వాక్యాన్నే నమ్ముతూ ఉంటావు. అది నీ కోరికలకు వ్యతిరేకంగా ఉండని, అది నీ లక్ష్యాలకు వ్యతిరేకంగా ఉండని, అది నీ ఆశలకు వ్యతిరేకంగా ఉండని, అయినా నువ్వు వాక్యాన్నే నమ్ముతూ ఉంటావు. ఎందుకంటే దేవుని మూలముగా పుట్టిన వాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము అంటున్నాడు ఇక్కడ యోహాను. పాపం అనగా అవిశ్వాసం. దేవుని మూలంగా పుట్టిన వాడు ఎవడును వాక్యం పైన అవిశ్వాసం ఉంచాడు. ఖచ్చితంగా వాక్యాన్ని నమ్ముతూ ఉంటాడు, ఖచ్చితంగా వాక్యాన్ని అంగీకరిస్తూ ఉంటాడు, ఖచ్చితంగా వాక్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు, వాక్యాన్ని అంగీకరిస్తూ ఉంటాడు. వాక్యం తన జీవితంలోకి వచ్చినట్లుగా, వాక్యం తన జీవితంలో వచ్చినట్లుగా పూర్తిగా అందుబాటులోకి వస్తాడు. దేవుడు నీ సామర్థ్యాన్ని వాడుకోడు. దేవుడు నీ దేవునికి నీ సామర్థ్యం అక్కర్లే. నీ జ్ఞానము, నీ తెలివితేటలు, లేకపోతే నీ విద్య, నీ డబ్బు, నీ సంపాదన, నీ దశమ భాగం, నీ కానుకలు దేవుడికి అక్కర్లే. దేవునికి నీకెంత ఎబిలిటీ ఉన్నదని, హౌ మచ్ యు హ్యావ్ ద ఎబిలిటీ అనేది దేవుడికి అక్కర్లేదు. ఎంత సామర్థ్యత నీకున్నదో దేవుడికి అక్కర్లేదు. కానీ నువ్వు ఎంత అందుబాటులో ఉన్నావు అనేది దేవుడికి కావాలా. గాడ్ డోంట్ సీ యువర్ ఎబిలిటీ, బట్ గాడ్ విల్ సీ యువర్ అవైలబిలిటీ. దేవుడు ఎప్పుడు నీ సామర్థ్యతను చూడడాయినా, కానీ దేవుడు ఎప్పుడు నీ అందుబాటును చూస్తాడు. అంటే నువ్వు ఎంత అందుబాటులో ఉన్నావు నీలోనికి ఆయన రావడానికి, పరిశుద్ధాత్మని జీవితంలో పనిచేయడానికి, పరిశుద్ధాత్మని జీవితంలో కార్యం చేయడానికి, పరిశుద్ధాత్మ ఈ లేఖనాలను, ఈ వాక్యాన్ని, ఈ అక్షరాలను నీలో తిరిగి జీవింపజేయడానికి నువ్వు ఎంతగా అందుబాటులో ఉన్నావు అనేదే దేవుడికి కావాలా. పాస్టర్ గారు, నీకు తెలుసు కదా నేను మంచి ఉద్యోగం చేస్తున్నాను, నాకు ఇంత డబ్బు వస్తున్నది, దశమ భాగం ఇస్తున్నాను. ఎవడికి కావాలా దశమ భాగం? నువ్వు అనుకుంటున్నావు దేవుడు ఏమైనా ముష్టోడా నీ దశమ భాగం తీసుకొని బతకడానికి? అది ఆయన పెట్టిన సూత్రం ఏంటో తెలుసా? మళ్ళీ తిరిగి నువ్వు దీవించబడడానికి ఇవ్వుడి మీకు ఇవ్వబడును. కొందరు మెంటాలిటీ, కొందరు మనస్తత్వం ఎట్లుందంటే, నేను దేవునికి డబ్బిస్తున్నాను కాబట్టి నేను దేవునికి ఫేవర్, దేవునికి నేను ఫేవరెట్గా ఉన్నాను అని కొంతమంది. ఇంకొంతమందో అసలు దశమ బాగాలే తీయరు, అసలు ఆశీర్వాదాలే ఉండవు వాళ్ళకు. ఎప్పుడు నేను ఈ విషయం చెప్తుంటా, అవ్వకు రెండు విత్తనాలు వచ్చినాయి, ఒకటి సంపాదించుకున్నది, ఇంకొకటి దేవుడు ఇచ్చినది. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని కయ్యోను గురించి చెప్పింది. చాలామంది బతుకులు అట్లనే ఉన్నాయి. అది దీవెన అనుకుంటాను, దయ అనుకుంటాను, దేవుని దయ. ఆమె అలానే అనుకున్నది, యెహోవా దయ వలన అంటాను. చదవండి బైబిల్లా, అది దేవుడు దయం కాదు అది. ఎందుకంటే అది ఆ విత్తనం సర్పసంతానం, అది ఆ విత్తనం దేవుని సంతానాన్ని చంపబోయేది, అది ఆ విత్తనం దేవునికి విరోధి. అవునా కాదా? కయోను దుష్టుని సంబంధి వాడు, దేవుని సంబంధి కాదు వాడు, దుష్టుని సంబంధం ఉంది బైబిల్లో. కానీ ఆమె ఏమంటుంది? యెహోవా దయ వలన
నేనొక మనిషిని సంపద దయ వలన. ఈరోజు కూడా చాలామంది వ్యాపారాలు చేసేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? యెహోవా దయ వలన నేను ఇల్లు కట్టినా, యెహోవా దయ వలన నేను ఒక కారు తీసుకున్నా, యెహోవా దయ వలన నేను ఒక బండి కొనుక్కున్నా, యెహోవా దయ వలన నేను స్థలాలు కొనుక్కున్నా. అది నిన్ను ఒక రోజున చాలా దుఃఖానికి కారణం చేస్తుంది. ఒక రోజున అవ్వకు చాలా దుఃఖానికి కారణమైంది. అది తన కుమారుడు దేవుడి చేత నియమించబడిన వాడు హేబెలుని చంపాడు. దుఃఖపడ్డది తల్లి, బాధపడ్డది తల్లి. ఎందుకు? సంపాదించుకుంది కాబట్టి. దేవుడు నియమించడం వేరు, నువ్వు దేవుడి సమయాన్ని దొంగలించి ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేస్తూ ఇది దేవుడు దేవాలని నేను ఎట్లంటున్నావు? నాకు ఆ ఉద్యోగంలో ఆ వ్యాపారంలో డబ్బు సంపాదిస్తూ కమాన్ టెల్ మీ, నాకు చెప్పు, ఏ లేఖనంతో చెప్తున్నావు నాకు ఆ మాట చెప్పు. దేవుడి సమయాన్ని దొంగిలిస్తూ ఆరాధన చేయకుండా, ఆదివారం ఆరాధనకు రాకుండా, రోజు ప్రార్థన చేయకుండా, రోజు బైబిల్ చదవకుండా, వర్తమానాలు ధారించకుండా నువ్వు సంపాదించే సంపాదన అది దేవుడి దేవుల అనుకుంటున్నావా? అది కయ్యోనని రుజువు చేస్తాయి రాత్రి. దాని వలన చివరికి నీకు దుఃఖమే. నువ్వు మూడంతస్తుల బిల్డింగ్ కట్టిన దుఃఖమే. నువ్వు ఎంత పెద్ద కారు కొన్న దుఃఖమే. నువ్వు ఎంత పెద్ద స్థలాలు కొన్న దుఃఖమే. దాని వలన ప్రయోజనం లేదు. నెవర్ వాక్యానికి విరోధంగా వెళ్ళి వాక్యానికి మొదటి స్థానం ఇవ్వకుండా, వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వకుండా, ఆత్మీయ జీవితానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా నువ్వు సంపాదించే సంపాదన అంతా, నువ్వు పొందుకునేదంతా కూడా కయోనని మర్చిపోకు. కయోను ఒకరోజు అది నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. ఒకరోజు నువ్వు రొమ్ములు కొట్టుకొని ఏడుస్తావు. అది నిజమది. చాలామంది ఈరోజు అదే అనుకుంటున్నారు. వాళ్ళకి ఆ డిఫరెన్స్ తెలుస్తలేదు, ఆ వ్యత్యాసం తెలుస్తలేదు వాళ్ళకు. ఏంటి మార్క్ పాస్టర్ గారు ఇట్లా మాట్లాడుతున్నాడు, నేను వ్యాపారంలో అభివృద్ధి పొందడం మీకు ఈయనకి ఇష్టం లేదా, నేను డబ్బు సంపాదించడం ఈయనకి ఇష్టం లేదా, నేను కారు కొనుక్కోవడం ఈయనకి ఇష్టం లేదు, ఈయన కొనుక్కోవచ్చు కానీ మేము కొనుక్కోవద్దా, ఈయన ఇల్లు కట్టుకోవచ్చు కానీ మేము కట్టుకోవద్దా, ఈయనను ధనమంటారంటే చర్చలు కట్టచ్చు కానీ మేము కట్టుకోవద్దా? నీకు డిఫరెన్స్ అర్థం కాలా? అర్థం కాదు కూడా నీకు. నేను ఈ మెసేజ్లో వచ్చి 25 సంవత్సరాలు, నేను ఇల్లు కట్టి 4 సంవత్సరాలు, అంటే 21 సంవత్సరాలు నేను అద్దెంట్లో ఉన్నా. నీలాగా సంపాదించాలనుకుంటే అప్పుడే సంపాదించటోని, కానీ ఈరోజు అది నాకు ఉరై ఉండేది. దేవుడు నియమించేదాకా ఆగాల, ఏదైనా దేవుడు ఇచ్చేదాకా ఆగాల. ఎలా అంటే ముందు దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాల, ముందు దైవ పనికి ప్రాముఖ్యత ఇవ్వాల, ముందు ఆరాధనకు ప్రాముఖ్యత ఇవ్వాల, ముందు వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాల. ఆదివారం వదిలిపెట్టి వెళ్ళిపోయే వ్యాపారాలు, అలా సంపాదించే సంపాదన నీకు ఊరి ఒకరోజు అదే నిన్ను చంపుతుంది, లేదా ఒకరోజు అదే ఒక్క నెలలో నీకు లేకుండా దేవుడు చేసేస్తాడు. దాన్ని జీరోగా చేయగలడు దేవుడు దాన్ని. దట్స్ ట్రూ, అది నిజం. అది దేవుని ఆరాధించకుండా, బైబిల్ని చదవకుండా, వర్తమానాలను ధ్యానించకుండా, ఆత్మీయ జీవితానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, ప్రథమ స్థానం వాక్యానికి ఇవ్వకుండా నువ్వు సంపాదించే సంపాదన అంతా కయ్యోనని ఈ రాత్రి మీకు హెచ్చరిక చేస్తున్నా నేను. కయ్యోను కూడా దేవునికి ఫలం తెచ్చాడు, కానీ దేవుడు అంగీకరించలేదు. మీరు ఇచ్చే దశమభాలు దేవుడు అంగీకరించాడు, మీరు ఇచ్చే కానుకలు దేవుడు అంగీకరించాడు. బికాస్ కారణం మీరు అసలైన సూత్రాన్ని మర్చిపోయారు. అసలైన సూత్రాన్ని, మెయిన్ సూత్రం. ఈరోజు సంఘశాఖ కూడా అదే మర్చిపోయాడు.
ఈరోజు సంస్థలో ఉన్న వాళ్ళు అదే మర్చిపోయారు. ఇంటర్ మెసేజ్లో కూడా చాలామంది అదే మర్చిపోతున్నారు. ఇంకేం పాస్టర్ గారు, నీకు దశమభావం ఇస్తున్నాను కదా, ఆర్ యు నాట్ హ్యాపీ? గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్. నేను తీసుకుంటా కావచ్చు, కానీ దేవుడు దాన్ని అంగీకరించాడు. మర్చిపోకది. నేను హ్యాపీగా ఉండడం కాదు, ఆయన హ్యాపీగా ఉండాలా, ఆయన సంతోషంగా ఉండాలా. కానీ నువ్వు దేవునికి ప్రాముఖ్యతనివ్వకుండా నువ్వు సంపాదించే సంపాదన, అందులో వచ్చే దశమ భాగం కానుక దేవుడు ఎన్నడు యాక్సెప్ట్ చేయడు. కయ్యోను తీసుకొచ్చిన ఫలమును దేవుడు ఎన్నడు యాక్సెప్ట్ చేయలేదు. అననీయ సపిర తీసుకొచ్చిన పొలము, అమ్మి మరి తీసుకొచ్చిన ఆ యొక్క కానుకను దేవుడు ఎన్నడు యాక్సెప్ట్ చేయలేదు. దేవుడు ఎన్నడు దాన్ని అంగీకరించలేదు. చదువు బైబిల్లా. టేక్ కేర్, జాగ్రత్త. ప్రథమ స్థానం నువ్వు దేవుడికి ఇవ్వాలా, మొదటి స్థానం నీ హృదయంలో వాక్యానికి ఇవ్వాలా, ప్రార్థనకి ఇవ్వాలా, దేవునితో సమయాన్ని గడిపేదానికి ఇవ్వాలా. ఇవి చెప్తుంటే నీకు కోపం రావచ్చు, ఎందుకంటే కయ్యోను కోపం వచ్చింది. కయ్యోను కోపం వచ్చింది బైబిల్లో. దేవుడు చెప్పాడు కయ్యోనికి విషయాలన్నీ, కానీ కయ్యోను కోపం వచ్చింది. నీకు కూడా కోపం రావచ్చు, వస్తే రా అని నాకే, ఎందుకంటే మాట్లాడుతుంది పరిశుద్ధ ఆత్ములు కాబట్టి. బట్ ఇట్ ఈస్ ద ట్రూత్, ఇది సత్యం. భూమి ఆకాశాలు గతించినా గతించవచ్చు, కానీ నా మాటలు తప్పక నెరవేర్పు జరుగును అన్నాడు ఆయన. అదే జరుగుతుంది. హల్లెలూయా. గుర్తుంచుకోండి, దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడును వాక్యాన్ని అవిశ్వసించడు. వాని భావాలకు విరోధంగా వాక్యం ఉన్నా వాని భావాలే తప్పంటాడు, కానీ వాక్యం తప్పనడు. వాని లక్ష్యాలకు విరోధంగా వాక్యం ఉంటే నా లక్ష్యమే తప్పు, నేనే తప్పు, కానీ వాక్యం మాత్రం తప్పు కాదు, నేను దాన్ని అంగీకరిస్తానంటాడు. వాని కోరికలకు, వాళ్ళ ఆశలకు, వాళ్ళ నడవడికి, వాళ్ళ ప్రవర్తనకు, వాళ్ళు కలుగున్న దేనికైనా అది విరోధంగా ఉండొచ్చు వాక్యం. అయితే దేవుని మూలంగా పుట్టిన వాడు ఎవడును వాక్యాన్ని నమ్మడం తప్ప అవిశ్వసించడు, పాపం చెయ్యడు. ఎందుకంటే వాడు దేవుని మూలంగా పుట్టాడు కాబట్టి. వాడు సబ్మిట్ చేసుకుంటాడు, ఒప్పుకుంటాడు, అంగీకరిస్తాడు, సమర్పించుకుంటాడు, అందుబాటులోకి వస్తాడు. ప్రభా నీ వాక్యమే కరెక్ట్, నేనే తప్పు, నాలో అహంకారం తీసే, చాలా అహంకారం ఉంది నా లోపట, నేను ఒక చెంచడు మట్టిని, నేను చాలా పొగరుగా ఉన్నా, నేను చాలా హెచ్చించుకుంటానా, నేను నాకు అర్థమవుతాను వాక్యం ద్వారా. ఇప్పుడు తీసే నాలో నుండి, అది నాలో ఆ అహంకారం రానివ్వకు, నాలో ఆ గర్వం తీసివే నాలో నుండి. నా మార్గమే తప్పు, నీ వాక్యమే కరెక్ట్. నా లక్ష్యమే తప్పు, నీ వాక్యమే కరెక్ట్. నా విద్యనే తప్పు, నేను నేర్చుకున్న డిగ్రీలే తప్పు, నేను నేర్చుకున్న పీజీలే తప్పు, నీదే కరెక్ట్. అది దేవుని మూలముగా పుట్టిన వాడు దేవుని దగ్గర అలా సమర్పించుకుంటాడు, అందుబాటులోకి వస్తాడు. ఇక మిగతా ఉంటారు గర్విష్ఠులు, అహంకారులు, తమకు తాము నీతిమంతులను చెప్పుకునేవాళ్ళు, ఎవడు కరెక్ట్గా లేడు, నేనే బాగున్నాను అనుకునేవాడు. అందులో వాక్యం చెప్పే పాస్టర్ని మరీ ముఖ్యంగా పోల్చుకుంటాడు. ఆ పాస్టర్ ఏమైనా కరెక్టా? ఆ పాస్టర్ ఏమైనా సరైనవాడా? కానీ వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే, అది పాస్టర్ కాదు, పరిశుద్ధాత్మ అన్న సంగతి. మరి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దూషించి మాట్లాడితే ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను పాపక్షమాపణ లేదు అని దేవుడు చెప్పిన సంగతి మర్చిపోతారు వాళ్ళు. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. అదే జరుగుతూ ఉన్నది. చాలామంది ఈ రోజున వాక్యానికి లోబడతలేరు. అహంకారం, ఈగోయిస్టులు తయారయ్యారు. ఒక్కొక్కడు ఇంత ఉంటాను తెలుసా, కళ్ళల్లోనే కనబడతానై, ముఖంలోనే కనబడతాను. ఈగోయిస్టులు అన్నమాట. వాక్యం చెప్తే లోబడరు, అసలు మారరు. అంతేగా అదే పద్ధతి, 2020 అదే పద్ధతి, 2019 అదే పద్ధతి, 2018 అదే పద్ధతి, ఇప్పుడు 2021 కూడా అదే పద్ధతి. ఎంత చెప్పు వాక్యం అంతే, నెవర్ చేంజ్, ఎన్నడూ మారరు. ఏంటి ప్రాబ్లం బ్రదర్ వీళ్ళ గురించి? బ్రదర్ బాయనం అంటాడు, ఏ నిజమైన డాక్టర్ అయినా నీకు తలనొప్పి లేస్తుంది లేక కడుపు నొప్పి లేస్తుందని వెళ్తే
ఏదో చిన్న టాబ్లెట్లు రాసి నీకు ఇచ్చి పంపడు. అతను నిన్ను కావాలని నిన్ను త్రోసి వేస్తున్నాడు. నిజమైన డాక్టర్ ఏం చేస్తాడంటే, అసలు తలనొప్పికి రావడానికి కారణం ఏంటి, నీకు కడుపు నొప్పి రావడానికి కారణం ఏంటి అనే దాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తాడు. కనుగొని దానికి సరైన టాబ్లెట్ రాస్తాడు. ఇది కూడా అంతే. నీకు కారణం చెప్పాలా, నేను ఎందుకు ఇలా ఉంటారో చెప్తాను, వినండి. వాక్యంలో నేను బాగా కనుగొన్నాను, ప్రవక్త వర్తమానంలో రాయబడిన వాక్యంలో. అదేంటో తెలుసా, వీళ్ళు అసలు దేవుని మూలముగా పుట్టలేదు. దే నెవర్ బోర్న్ అగైన్. వాళ్ళు ఎన్నడూ జన్మించబడలేదు. నేను అనొచ్చు, వీళ్ళు బ్రాత, వీళ్ళు యేసుక్రీస్తుల బాప్తిసం తీసుకున్న వాళ్ళుగా. పొద్దున చదివినగా నేను కొటేషన్ని, ప్రవక్త ఏం చెప్పాడో చదివినగా నేను. అయితే ఏంది, యేసునామల బాప్తిసం తీసుకుంటే ఏంది, ఏంది, నువ్వు క్రొత్త జన్మ పొందుకున్నంత వరకు ఆ దయ్యం యొక్క స్వభావం నీలో ఉన్నదన్నాడు ఆయన. ఆ దయ్యం యొక్క జీవితం నీలో ఉంటుందన్నాడు. ఎందుకు, ప్రవక్త చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ లేనివాడు పశువుతో సమానం. ఆమేన్. వాని ప్రవర్తన పశువులాగుంటుంది. పశువు నువ్వు మాట చెప్తే వినదు, అది పట్టుకొని కొడతనే వింటుంది అది. అది నిజం. అది వీళ్ళు కూడా పశువు సమానంలో. పరిశుద్ధాత్మ లేని వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు పశువుతో సమానం, మృగంతో సమానం. అది నిజం. అది అందుకే వీళ్ళు ఎన్నడూ వాక్యాన్ని నమ్మరు. వీళ్ళు ఎప్పుడు పాపం చేస్తూనే ఉంటారు. దేవుని మూలముగా పుట్టలేదు కాబట్టే పాపం చేస్తారు. అనగా వాక్యాన్ని అవిశ్వసిస్తారు, నమ్మరు. అట్లనే చెప్తాడులే ఆయన, అట్లనే అంటాడులే, వదిలిపెట్టే ఏదో, ఇక తప్పదుగా మనం కూర్చోవాలి కదా. మరి చచ్చిపోతే సమాజ్ చేయడానికి ఒక పాస్టర్ ఉండాలిగా, పుడితే పేరు పెట్టడానికి ఒక పాస్టర్ ఉండాలిగా, పుట్టినరోజులు ఒక పాస్టర్ ఉండాలి కదా, పెళ్ళిళ్ళు చేయడానికి ఒక పాస్టర్ ఉండాలిగా, ఏదో ఇక ఆ మిగతా సంఘాల కంటే ఈ సంఘం అంతో ఇంత కొంచెం బాగుంటుంది అందుకే ఇక్కడికి వస్తున్నా నేను అంతే ఇక వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు దేవుని మనముగా పుట్టిన వాళ్ళు కాదు. వీళ్ళు దేవు నెవర్, వాళ్ళు ఎన్నడూ దేవునికి ప్రాముఖ్యత ఇవ్వరు. వాళ్ళు దేవుని మూలంగా పుట్టలేదు కాబట్టి ఖచ్చితం అది. కానీ దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చెయ్యడు, అనగా వాక్యాన్ని అవిశ్వసించడు. పరిశుద్ధాత్మ వాక్యాన్ని బయలుపరిచిన వెంటనే, అయ్యో ఇన్ని రోజులు నాకు ఈ విషయం తెలియదు ప్రభువా, ఇప్పుడు నేను అందుబాటులోకి వస్తున్నాయిగా, ఈ వాక్యానికి నేను అందుబాటులోకి వస్తున్నాయిగా, నాలో జరిగించి వాక్యాన్ని నా ప్రవర్తనలో మార్పు తీసుకురా, నా మాటలలో మార్పు తీసుకురా, నా చూపులలో మార్పు తీసుకురా, నా కోరికలలో మార్పు తీసుకురా, నేను కలుగున్న లక్ష్యాలలో మార్పు తీసుకురా అని దేవునికి ప్రార్థిస్తూ ఉంటారు వీళ్ళు. దేవుణ్ణి అడుగుతూ ఉంటారు వీళ్ళు, బతిమాలుతూ ఉంటారు వీళ్ళు, ఉపవాసం ఉంటారు దేవుని దగ్గర. అందుబాటులోకి వస్తారా ప్రభువా? నేను మళ్ళీ చెప్తున్నాను, గాడ్ డోంట్ వాంట్ యువర్ ఎబిలిటీ, గాడ్ వాంట్స్ యువర్ అవైలబిలిటీ. దేవునికి నీ సామర్థ్యం అక్కర్లేదు, దేవునికి నువ్వు అందుబాటులో రావడం కావాలా. ఆయన పనిచేసే విధంగా, ఆయన తనను తాను నీలో కుమ్మరించుకునే విధంగా, నీలో అనువనువు ఆయన ఆత్మ చేత నింపి నిన్ను వాడుకునే విధముగా నువ్వు అందుబాటులోకి రావాలి. ఆ వాక్యం నీలో శరీరధారి కావాలి, ఆ వాక్యము నీలో రక్తమాంసములు కావాలి, క్రియారూపకం దాల్చుకోవాలనేదే దేవుడు ఇష్టపడుతున్న కార్యము. అది మర్చిపోకండి నేను చెప్పేది. ఆమేన్, హల్లెలూయా. అర్థమైంది అందరికీ నేను చెప్పింది? కాబట్టి ఎప్పుడైనా గుర్తుంచుకోనండి, వాక్యానికి అందుబాటులో ఉండండి. నువ్వు దేవుని మూలంగా పుడితే ఖచ్చితంగా ఉంటావు, ఆరాధనకు ఉంటావు, దేవుని ఆరాధనలో నువ్వే ఫస్ట్ ఉంటావు. ఎస్, దేవుని ఆరాధించట్లో నువ్వే ఫస్ట్ ఉంటావు. మీకు తెలుసా, లాక్డౌన్లో నేను హింస అనుభవించిన ఆరాధన లేక నా మనసు కొట్టుకుంటా ఉండే, ఏంద్రా ఈ బాధ. అందుకే ఆరో అప్పుడు నేను ప్రతిరోజు మీటింగ్ పెట్టిన, ప్రతిరోజు కూటమి పెట్టిన. ఎందుకంటే దేవుని మూలముగా పుట్టినవాడు ఆరాధించకుండా ఉండలేడంటే,
దేవుడు వాక్యం వినకుండా ఉండలేడు. దేవుని ఆరాధించకుండా, దేవుడు వాక్యం వినకుండా, ప్రార్థన చేయకుండా, ఉపవాసం ఉండకుండా ఉండలేడు. అసలు నువ్వు దేవుని మూలంగా పుట్టావు అన్నోడికి ఇవి కనీసమైన స్వభావం, ఇది కనీస స్వభావాలు అన్నమాట. నువ్వు దేవుని మూలంగా పుట్టావు అన్నోడికి ఉపవాసం ఉంటావు, ఖచ్చితంగా ఉంటావు, ఎవరి గురించి ఆలోచించవు, వ్యాపారం ఉద్యోగం ఇవన్నీ ఏం ఆలోచించవు, ఉపవాసం ఉంటావు, కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తావు దేవుని దగ్గర. ఇంకొందరు ఉంటారు ఉపవాసం, ఇది చెప్పాలా ఇది చెప్పాలా ఇప్పుడు. ఇంకొంతమంది ఉపవాసం ఏంటో తెలుసా, లావుగా ఉండి సన్నగా అవ్వడానికి. దానికి మళ్ళీ ఏంటిదో పేరు తెలుసా, ఉపవాస ప్రార్థన. ప్రార్థన ఏదిరా అంటే బండి పట్టుకొని తిరుగుతాడు, ఉద్యోగానికి పోయిండు ప్రార్థన, ఉద్యోగం ఆఫీసులో కూర్చోవడం ప్రార్థన, వ్యాపారానికి వెళ్ళడం ప్రార్థన, ఇంట్లో పని చేసుకుండా కూర్చోవడం ప్రార్థన. ఓ డైరెక్ట్గా చెప్పరాదు డైడింగ్ చెప్తున్నానని, దానికి దేవుని పేరు ఎందుకు చెప్తాను. కొంతమంది అది నువ్వు ఉపవాస ప్రార్థన అన్నప్పుడు పో ఏసేమని చెప్పాడు మత్తయి సువార్తలో. చదవండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దీని మీద నేను త్వరలో చెప్పబోయే మెసేజ్ ఒకటి ఉంది, వండర్ఫుల్ మెసేజ్, ఎందుకంటే అది సెవెంత్ సీల్ మెసేజ్. అది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీకు తెలుసు కదా, 5వ అధ్యాయంలో ఆయన 10 ఆజ్ఞలు బోధిస్తున్నాడని. ఎంతమంది తెలుసు ఆ విషయం, 5వ అధ్యాయంలో ఆయన 10 ఆజ్ఞలను బోధిస్తా ఉన్నారు, అవునా కాదా, అమెన్ అంటారా, హల్లెలూయా. ఓకే జాగ్రత్త వినండి. ఇప్పుడు మొదటిగా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలో చెప్తున్నాడు 22వ వచనంలో. 5:22 మాట చెప్తున్నాడు, ఫస్ట్ చదువుదాం. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శనకు లోనవ్వును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనవ్వును, ద్రోహని చెప్పువాడు నరకాగ్నికి లోనవ్వును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించము. కొంతమంది ప్రార్థనలు ఎట్లుంటాయి తెలుసా, పొద్దునే భార్య భర్తలు ఘోరంగా బూతులు తిట్టుకుంటారు, కనిపోయి మాత్రం ప్రభువా స్తోత్రం 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 స్తోత్రం. ఏందిరా ఈ స్తోత్రం, దాని వెనకాల ఉన్న మర్మం ఏందిరా, ఇప్పుడే కాదు తిట్టుకున్నారు ఇద్దరు. సమాధానం లేనితో వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటారు, ఉందా లేదా, జరుగుతుందా లేదా, వినబడతలేదు నాకు, మాటలు వస్తలేవు నాకు, హల్లెలూయా, జరుగుతుందా లేదా. చాలామంది అదే సమస్య ఏంటిదంటే, వీళ్ళ సమస్య ఏంటిదంటే సమాధానం ఉండదు కానీ వెళ్ళి ప్రార్థన చేస్తారు. అలాంటి కుటుంబాలు నేను చాలామందిని చూసిన, భార్య భర్తలు బూతులు తిట్టుకుంటారు, బో మళ్ళీ ఈమె నాకు దేవుడు దర్శనమిచ్చాడు, వాట్ దర్శనమిచ్చాడా, నేను ప్రార్థన చేస్తుండగా దర్శనమిచ్చాడు, ఏమని దర్శనమిచ్చిండు అమ్మా, పాస్టర్ కోసం ఇచ్చాడు. అమ్మో నా కోసమే, నీ బూతుల కోసం ఇయ్యలేదు, మీరిద్దరు తిట్టుకున్న దానికోసం ఇయ్యలేదు, నా కోసమే ఇచ్చాడే, పాస్టర్ మారాలని దేవుడు చెప్పాడు. ఓయ్ పాస్టర్ మారాలని దేవుడు నీకు చెప్పిండు, అలాంటి నా దగ్గర ఉన్నారు, ఎక్కడో కాదు మన శిష్యులనే ఉన్నారు. వీడు చెప్పే పొత్తులు లేసి చెప్పే అబద్ధాల గురించి దేవుడు చెప్పడు, కానీ పాస్టర్ మారాలని మాత్రం దేవుడు చెప్తాడు. బా ఏం దర్శనం రా నీది, ఏం చెప్తున్నావురా నువ్వు నాకు దర్శనం. ఇప్పుడు నువ్వు చెప్పినావు, నీ చేతులు కట్టుకొని ఉండాలి. ఇప్పుడు దయ్యపాత్మాది. నెక్స్ట్ 6వ అధ్యాయం ప్రార్థన గురించి మాట్లాడుతున్నారు, ఏమంటున్నాడో చూడండి 6వ అధ్యాయము. ఓకేనా, 5వ వచనము చదువుదాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం,
వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి ఆఫీసులోనికి వెళ్ళానున్నది చదవండి బైబిల్, వ్యాపారంలోనికి వెళ్ళానున్నది చదవండి బైబిల్, చదవండి ఫంక్షన్లోకి పోయిందనుంది బైబిల్ చదవండి చదవండి. మీ బైబిల్ అట్లనే ఉందా? మరి మీరు అట్లనే పాటిస్తారుగా ఉపవాస ప్రార్థన అంటే. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరి మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జన వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నదేవో ఆయనకు తెలియను. చాలాసార్లు మనం ప్రార్థన చేయకముందే చాలా విషయాలు దేవుని దగ్గర పొందుకుంటూ ఉంటాం మనం. ఎంతమందికి తెలుసు ఆ విషయం? నాకైతే ప్రతిరోజు అలానే వస్తాయి. నేను అది ప్రార్థన చేయకముందే దేవుడు ఇచ్చేస్తాడు దాన్ని. ఆయన తండ్రి కదా అండి, దేవుడు చేస్తూ ఉంటాడు అది. ఆమేన్. 9వ వచనం, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయము, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచడం గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక మా జీవితంలో తప్ప. అట్లనే ఉందా? ఏమో మీ బైబిల్లో ఉండొచ్చు, మా జీవితంలో తప్ప భూమి పైన అంతా నీ చిత్తం జరుగును గాక, ముఖ్యంగా పాస్టర్ జీవితంలో జరుగును గాక. కొంతమంది ప్రార్థనలు అవే, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము. రుణస్థులు అంటే నీ పట్ల తప్పులు చేసిన వారు, నీ తప్పట్ల నీ పట్ల పాపము చేసిన వారు, నీ పట్ల పగ తీసుకున్న వాళ్ళు, పగ పెంచుకున్న వాళ్ళు, అసూయపడిన వాళ్ళు, వాళ్ళందరినీ రుణస్థులు, వాళ్ళందరినీ రుణస్థులు. కానీ ఇప్పుడు చూడండి, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం. క్షమించుడా అవకాశం కోసం ఎదురు చూస్తా అంటే, క్షమించుడా ఎప్పుడు దొరుకుతాడా వాడు, ఎప్పుడు వాడిని ఉతికి ఆరయ్యాలా. కానీ యేసు నేర్పించిన ప్రార్థన ఏంటో తెలుసా? మా రుణస్థులను క్షమించియున్న ప్రకారము మా రుణములను క్షమించుము. ఎందుకని ఇందులోనే అంటాడు ఆయన, నువ్వు ఏ కొలత చేతనైతే ఇతరులను కొలుస్తున్నావో అదే కొలత చేత దేవుడు నిన్ను కొలుస్తాడు. తెలుసా మీకు ఆ విషయం? నువ్వు ఇతరులను క్షమిస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు, నువ్వు ఇతరుల పైన పగబెట్టుకుంటే దేవుడు కూడా నీ పైన పగబెడతాడు. ఆమేన్. యేసు చెప్పిన చిన్న ఉపమానం మీకు గుర్తుందా? 500 దినారములు అప్పు తీసుకున్న వాడిని యజమాని క్షమించాడు. కానీ ఈ 500 దినారము అప్పు తీసుకున్నవాడు ఇంకొకడికి 50 దినారాలు అప్పిచ్చాడు. వాడిని ఏం చేశాడు? వీడు పోయి వాడిని పట్టుకొని బాగా కొట్టి, నువ్వు అప్పు తీర్చేదాకా నేను వదిలిపెట్టేది లేదని చెరసాల వేశాడు. అప్పుడు మిగతా దాసులకు ఆ విషయం అర్థమై వెళ్ళి యజమానికి చెప్తే, యజమాని వాడిని పిలిచి, రే నేను నీకు 500 దినారాలు ఇచ్చినాను, నేను నిన్ను క్షమించాను, నువ్వు 50 దినారాలు ఇచ్చిన వాడిని క్షమించవారా? దేని గురించి మాట్లాడతాను? పిట్ట కథల గురించి కాదు, మన జీవితాల గురించి మాట్లాడుతున్నాడు. మన జీవితాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. పిట్ట కథలు చెప్తలేడు యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును, మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములు క్షమింపడు. ఇప్పుడు వినండి, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వల్లే దుఃఖముఖలై ఉండకుడి, తాము ఉపవాసం చేయించున్నట్టు మనుషులకు కనబడవాలని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయించున్నట్టు మనుషులకు కనబడవాలని గాక రహస్యమందున్నని తండ్రికే కనబడవలనని. నువ్వు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. వ్యాపారం చేస్తూ ఉద్యోగం పోతూ
లేకపోతే ఫంక్షన్లకు పోతూ ఆ పనికి ఈ పనికి పోతూ నేను ఉపాస ప్రార్థన అన్నావు అనుకో, అది చల్లదని ఇక్కడ చెప్తాంది. ఉపవాస ప్రార్థన నేను చేస్తున్నానంటే చల్లదది. లేఖనం ప్రకారంగా ఉపవాస ప్రార్థన చేయాలంటే ఖచ్చితంగా నువ్వు దేవుని దగ్గరికి రహస్యంగా వెళ్ళి రహస్యమందు ఉన్న ఆ తండ్రితో మాట్లాడున్నట్లు ఆ గదిని తలుపు మూసేసుకొని నువ్వు అక్కడ గడపాలి ఆయన దగ్గర. కానీ కృత జన్మ పొందుకున్న వారు, దేవుని మూలముగా పుట్టినవారు, వాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు, వాళ్ళు ఖచ్చితంగా బైబిల్ చదువుతారు, ఖచ్చితంగా వాళ్ళు వర్తమానాన్ని ధ్యానిస్తారు, ఖచ్చితంగా వాళ్ళ ఆత్మీయ జీవితానికి ప్రాథమిక స్థానముని ఇస్తారు, ప్రథమ స్థానాన్ని. నువ్వు దేవుని మూలంగా పుట్టావు అనుటకు ఇవన్నీ సూచనలు, ఇవన్నీ అలవాట్లు. నువ్వు ప్రతి వాక్యాన్ని నమ్ముతావు, యు బిలీవ్ ద ఎవ్రీ వర్డ్, ఖచ్చితంగా నమ్ముతావు. నువ్వు పాపం చేయజాలవు, ఎందుకంటే పాపం అంటే అవిశ్వాసం. వాక్యమును నువ్వు అవిశ్వసించవు. నువ్విగా ప్రతి వాక్యం నీలో జరగాలని ఆశిస్తావు, వాక్యం నీలో నెరవేర్పు కావాలని కోరుకుంటావు, వాక్యం నీలో శరీరధారి కావాలని ఆశిస్తావు. అది నిజం, అది ఖచ్చితంగా అది నీలో జరుగుతూ ఉంటుంది. అందుకే యోహాను చెప్పినట్లుగా దేవుని మూలముగా పుట్టిన వాడు ఎవడైనను పాపము చేయజాలడని మనం ఎరుగుదము. దర్శు, అది నిజం, అది చేయజాలవు, చేయజాలవు. ఎందుకంటే వాక్యాన్ని అవిశ్వసించలేవు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఈ వాక్యాన్ని రాయించాడు కాబట్టి, ఆయన్నే రాశాడు కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథంలో. అందుకే ఇందులో ఉన్న ప్రతి మాటను నిన్ను నమ్మునట్లు చేస్తాడు. ఖచ్చితంగా నీలో ఉన్నవాడు, బైబిల్ని రాసిన వాడు ఒకడే, ఈ గ్రంథకర్త ఇప్పుడు నీలో ఉన్నాడు. సో ఈ గ్రంథంలో ఉన్న ప్రతి మాటను నమ్మునట్లు చేస్తాడు ఆయన. అవిశ్వసించేటట్లు చేయడు, నమ్మునట్లు. ఎదురు ప్రశ్న ఉండదు. ఇప్పుడే నేను ఒక కొటేషన్ చూశాను, పరిశుద్ధాత్మ నీతో మాట్లాడినప్పుడు నువ్వు ఎదురు ప్రశ్న వేయొద్దు, దానికి లోబడాలి, దానికి నువ్వు పూర్తిగా అందుబాటులోకి రావాలి. నాలో పనిచేయని అప్పచెప్పుకోవాలి. ప్రవక్త చెప్పిన కొటేషన్ నేను ఇందాకనే షేర్ చేశాను, మెసేజ్లో ఉంది. దట్స్ ట్రూ. మరి మీలో ఎంతమంది అందుబాటులోకి రావాలనుకుంటున్నారు? దేవునికి సామర్థ్యత వద్దు. నీ సామర్థ్యత ఆయనకు అక్కర్లేదు, నీ తలాంతులు ఆయనకు అక్కర్లేదు, నీ జ్ఞానము, నీ తెలివితేటలు, నీ విద్య, నీ డిగ్రీలు, నీ డబ్బు ఆయనకు అక్కర్లేదు. కానీ ఆయనకు కావాల్సింది అంటే నువ్వు అందుబాటులోకి రావాలి. నువ్వు ఆయనకు అందుబాటులోకి వస్తే ఆయన నీలోనికి వస్తాడు. ఆయన ఆత్మరూపిగా నీలోనికి వచ్చి నీ గూర్చిన ప్రవచనాలు, వధువు ప్రవచనాలు అవన్నీ నీలో నెరవేర్పు చేస్తూ ఉంటాడు. అదే దేవుడికి కావాలి. ఆమేన్. హల్లెలూయ. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. అర్థమైందా అందరికీ? సో అందుకే ఈ రోజున పూర్తిగా దేవునికి సమర్పించుకోండి, అందుబాటులోకి రండి. డోంట్ బీ బిజీ. బిజీ అనే మాట పక్క పెట్టేయి, అది దయ్యం. అది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అందుబాటులో ఉండాలి, ఆయన ఆత్మకు అందుబాటులో ఉండాలి. ఎస్ లార్డ్, ఐఎమ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు నన్ను ఉపయోగించుకోవాలని నేను ఆశిస్తున్నాను, నేను నీకు పాత్రగా ఉండగోరుతున్నాను నేను అంతే. ఆయన నిన్ను వాడుకోవడం మొదలు పెడతాడు. నువ్వు దేవుని మూలముగా పుడితే జరుగుతుంది ఇదంతా, లేకపోతే జరగదు. అర్థమైంది అందరికీ? దేవుని మూలంగా పుట్టిన వాడికి ఇదంతా. మరి దేవుని మూలంగా పుట్టేవాడు ఎలా ఉంటాడో నేను ఆల్రెడీ పొద్దున చెప్పాను. దేవుని మూలంగా ఎలా పుట్టాలో, ఐ మీన్ ఎలా జన్మించాలో ప్రవక్త చెప్పాడు, చెప్పాను నేను మీకు. అదే జరుగుతూ ఉంటుంది. హల్లెలూయ. సో గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లెట్ అస్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. హే మ్యాన్, పూర్తిగా దేవునికి సమర్పించుకుందాం, పూర్తిగా దేవుడికి అంకితం చేసుకుందాం, లోబడదాం ఆయన వాక్యానికి, ఆయన ఆత్మకు లోబడదాం, అందుబాటులోకి వద్దాం. గాడ్ డోంట్ వాంట్ యువర్ ఎబిలిటీ, బట్ గాడ్ వాంట్స్ యువర్ అవైలబిలిటీ.
ఆయనకు నీ సామర్థ్యత అక్కర్లేదు కానీ నువ్వు ఆయనకు అందుబాటులోకి రావాలనేదే ఆయనకు అవసరం. నిన్ను ఆయన ఉపయోగించుకోవాలంటే అందుబాటులోకి రావాలి. ఈ చివరి కాల వర్తమానము నీలో శరీరధారి కావాలంటే నువ్వు ఆయనకు అందుబాటులోకి రావాలి. ఈ వాక్యం నీలో జీవింప చేయబడాలి అంటే నువ్వు పరిశుద్ధాత్మకు అందుబాటులోకి రావాలి. నువ్వు ఆయనకు అందుబాటులోకి రా. బిజీ లైఫ్ని పక్కకు పెట్టు. మొదటి స్థానం దేవుడికి ఇవ్వు, వాక్యానికి ఇవ్వు, ప్రార్థనకి ఇవ్వు. నీకోసమే చెప్తున్నా, నా కోసం కాదు. అది నీ వ్యక్తిగతం, అది వ్యాపారానికి కాదు. మొదటి స్థానం దేవునికి, వాక్యానికి, ప్రార్థనకు. నీ అవసరతలు తీరిపోతే సరిపోయిందని అనుకోకు. నీ అవసరతలు తీరిపోతే అది సరిపోయిందని నువ్వు ఎప్పుడు అనుకోకు. సరిపుచ్చుకోకు అక్కడ నుండి. నీ కోరికలు తీరిపోతే అది సరిపోయిందని అనుకోకు. దేవుని కోరిక తీరుతున్నదా? నా పట్ల దేవుని కోరిక, దేవుని చిత్తం జరుగుతుంది అసలు? అందుకు నేను అందుబాటులో ఉన్నానా? నేను పూర్తిగా ఆయనకు అందుబాటులోకి వస్తున్నానా? నా ప్రవర్తన అంతటిపైన సర్వాధికారం నేను ఆయనకి ఇస్తున్నానా అనేది నువ్వు చూడాలి. సమర్పించుకో. ఇప్పటికైనా మేలుకో, ఇప్పటికైనా మేలుకో, సమర్పించుకో. సమయం ఇప్పటికైనా మించిపోలేదు. అవకాశం దేవుడు ఇంకా ఇస్తున్నాడు. కృపాద్వారాలు తెరవబడి ఉన్నాయి. ఇంకా సమర్పించుకో దేవుడికి. ఇలా చెప్పు, దేవా నేను అందుబాటులోకి వస్తున్నానిగా, నీ ఆత్మకు, నీ వాక్యానికి. నీ ఇష్టం ప్రభువా నా జీవితం పట్ల. నా కోరికలు కాదు, నా ఆశలు కాదు, ఇక నీ వాక్యమే నా కోరిక. నీ వాక్యమే నా చిత్తమిగ. నీకు ఇష్టమైనదిగానే నన్ను మలుచుకో. నీకు ఇష్టమైన వాడిగా నన్ను తయారు చేసుకో. నీ పాత్రగా నన్ను మలుచుకో దేవా. నీ మహోన్నత కళాగణముగా నన్ను చేయము తండ్రి. నేను అందుబాటులోకి వస్తున్నా. నేను ఇప్పుడు నా సామర్థ్యత కాదు నీకు కావలసింది, నేను ఇచ్చే డబ్బు కాదు నీకు కావలసింది, నా తెలివితేటలు, నా విద్య కాదు నీకు కావలసింది. నేను నీకు అందుబాటులోకి రావాలా. నేను కావాలని ఆశిస్తున్నావు, నేను నీకు అందుబాటులోకి వస్తున్నాను, ఇక సాయం చేయి నాకు అని దేవుడికి సమర్పించుకో. దేవుడు మంచి అవకాశం ఇస్తున్నాడు. మేలుకో సోదరుడా, మేలుకో సోదరి. సమయము సమీపించింది, ప్రవచనాలు నేరపు జరుగుతున్నాయి. అర్ధరాత్రికి 70 సెకండ్లే ఉన్నాయి, ఇక నిమిషం 10 సెకండ్లే. ప్రవక్త ఉన్నప్పుడు 3 నిమిషాలు ఉంటే, కానీ పోయిన సంవత్సరం 2 నిమిషాలు అయింది. చూడు ఎంత స్పీడ్గా మారిపోతున్నదో. ఇప్పుడు వారు 50 సెకండ్లు తక్కువ చేసేసారు. 2020 నుండి 2021 50 సెకండ్లు తక్కువ చేసేసారు వాళ్ళు. ఎందుకు? అంత వేగంగా పరిగెడుతున్నాయి. కాలము, సూచనలు అంత వేగంగా జరుగుతున్నాయి. లేఖనాలు అంత వేగంగా జరుగుతున్నాయి. మేలుకో ఇప్పటికైనా, సమర్పించుకో ఇప్పటికైనా, అర్పించుకో. నీ ఇష్టమే నా జీవితంలో జరిగించను ఆయన అడుగు. అవసరమైతే ఇక్కడ ఉట్టిగా ఉండడం కాదు, నువ్వు ఇంటికి వెళ్ళాక ఉపవాసం ఉండి నీ గదిలో తలుపు వేసుకొని మోకరించి హృదయాన్ని కుమ్మరించి, హృదయాన్ని తెరిచి కుమ్మరించి ప్రార్థన చేయి. సమర్పించుకో దేవుడికి. నేను ఇప్పుడు ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామడవన దేవానికి వందనాలు తండ్రి. రాత్రి దేవుని మూలముగా పుట్టిన వాడు ఎవడైనను పాపము చేయజాలడని మీరు ఎరుగుదురు అన్నాడు. దాని అర్థం ఏంటో మాకు అర్థమైంది. దేవుని మూలంగా పుట్టడమే ఇప్పుడు ముఖ్యము. అలా పుట్టినవాడు ఎప్పుడూ పాపం చేయలేడు, అనగా విశ్వసించలేడు. ప్రతి వాక్యాన్ని తన జీవితంలో జరుగునట్లు అనుమతిస్తాడు, విశ్వసిస్తాడు. అతను తన జీవితంలో ఆ వాక్యమును పరిశుద్ధాత్మ తీసుకొచ్చి జీవింపచేయాలని కోరుతాడు. ఆ అక్షరం అతని జీవితంలో జీవింపబడాలని ఆశిస్తాడు. అదే ప్రభువా, దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడైనను పాపము చేయజాలడనే మాటకు అర్థము. అదే ఈరోజు మాకు కావాలి ప్రభువా. ఇంకెవరైతే కృత జన్మ పొందుకోలేదో, దేవుని మూలంగా పుట్టలేదో,
కనీసం వాళ్ళకి రాత్రి అది దయచే దేవా, వాళ్ళు దేవుని మూలముగా పుట్టుదురు గాక. ఆమేన్. అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మ వాళ్ళు పొందుకుందురు గాక. ఆమేన్. నా దేవా అని పిలవగలిగిన స్వాతంత్రం కలిగిన ఆత్మ వాళ్ళు పొందుకుందురు గాక. అంత రిలేషన్, అంత బంధుత్వం నీతో మాకు ఏర్పడాలా, అంత సంబంధం నీతో మాకు ఏర్పడాలా. అబ్బా తండ్రి అని మేము పిలిచినప్పుడు ఏమిటి నా కుమారుడా నువ్వు చెప్పగలగాల, ఏమిటి నా కుమార్తె నువ్వు అడగగలగాలి. అంతగా ప్రభువా మేము నీతో బంధుత్వమును కలిగి ఉండాలి. సమయం అలాంటిది ఇప్పుడు. ఆ రోజు హానోకు ఒంటరిగా తాను ఎలాగైతే నీతో బంధుత్వము కలుగున్నాడు, తాను ఎలాగైతే తను వ్యక్తిగతముగా నీతో సంబంధమును కలుగుండి నువ్వు నడిపిస్తుంటే నడిచాడు, దేవునితో నడిచాడు. మేము కూడా ఇప్పుడు అలాగనే ఉండవలసిన సమయం ఇది. మేము కూడా ఇప్పుడు అదే కాలంలో ఉన్నాము. ఎందుకంటే హానోకు మాకు ఛాయగా ఉన్నాడు, హానోకు మాకు ముంగుర్తుగా ఉన్నాడు, హానోకు మాకు సాదృశ్యంగా ఉన్నాడు, నీడగా ఉన్నాడు. ఇప్పుడు మేము నిజరూపముగా ఉన్నాము ఇక్కడ. కాబట్టి ఇప్పుడు అదే మాకు జరగవలసి ఉన్నది. ప్రతి ఒక్కరు అది పొందుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ మేలుకొందురు గాక. ప్రభువ మేలుకొనేటట్లు చేయి తండ్రి, రాత్రి మేలుకొనేటట్లు చేయి ఆత్మీయంగా. వాళ్ళు మేలుకొలుపు పొందుకునే కృపనివ్వు. వాళ్ళ దివిటలను శుభ్రం చేసుకునే సమయం ఇదిగా. ఎందుకంటే పెళ్లి కుమారుడు వచ్చున్నాడనే స్వరం వాళ్ళు విన్నారు. ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొన్నడుకు రండి అని ఆ అర్ధరాత్రి వేళ కేక వినబడింది. అదే ఈ గడియ వర్తమానమై ఉన్నది. ఆ కేక మా ప్రవక్త స్వరమై ఉన్నది. ఇప్పుడు దివిటులను శుభ్రం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. సిద్ధలలో నూనె కలుగొండాల్సిన సమయంలో ఉన్నాము. చెయ్యి ప్రభు ఆ ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్కరూ తప్పక కృపను పొందుకున్నట్లు నువ్వు చేయమని ప్రార్థిస్తున్నా. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు. ప్రతి ఒక్కరిని నువ్వు ఆస్వాదించు, బలపరచు, స్థిరపరచు. అందరిని నువ్వు ఎత్తబడకు సిద్ధపరచు. జరగబోయే ఆ గొప్ప పరీక్షలో మేము గెలుచుదము గాక. ఆ చివరి తుది పరీక్ష వధువుకి రాబోతుందని ప్రవక్త ప్రవచించింది. బైబిల్లో అనేకమైన మాదిరులలో సాదృశ్యాలలో చూపించబడింది ఈ వధువుకి ఆ చివరి పరీక్ష వస్తుందని. అందులో మేము ఖచ్చితంగా గెలుచున్నట్లుగా, ఆ మూడవ ఇడుపు పరీక్షలోనికి మేము వెళ్ళినట్లుగా ఇప్పుడు మమ్మల్ని సిద్ధపరచమని. అందుకు మమ్మల్ని మేము మీకు అందుబాటులోకి తెచ్చుకుంటున్నాము. నీ ఆత్మకు అందుబాటులోకి వస్తున్నామేమిగా. నీ పరిశుద్ధాత్మ స్వతంత్రంగా మాలో పనిచేయవచ్చు, నిర్బంధంగా కాదు స్వతంత్రంగా. పూర్తి స్వాతంత్రత నీ ఆత్మకు ఉన్నది ఇప్పుడు మా పట్ల ప్రభువా. మా పైన మాలో పూర్తిగా ఆధిపత్యము, పూర్తిగా అధికారము, పూర్తిగా ప్రభువా స్వాతంత్రము మేము పరిశుద్ధాత్మకి ఇస్తా ఉన్నాము. నీ వాక్యం మాలో జరుగునుగాక, వాక్య స్వరూపంగా మేము మారుదుముగాక. తప్పక నువ్వు చేయమని నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామములో నాకు శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. మరి యొక్క రాత్రికాల సమయంలో దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి మరి మరొకసారి ఆయన సన్నిధికి వచ్చేటకు ప్రభు మనకి ఇచ్చిన ఈ సమయం కొరకే ప్రభుకి మహిమ కలుగును గాక. రెండు రోజులు కూటాలు చాలా అద్భుతకరంగా జరిగినాయి. పిడుగురాల్లో జరిగిన కూటాలు చాలా అద్భుతకంగా జరిగినాయి. ఆ నాలుగు కూటాలు చిన్న సంఘం వాళ్ళది, మొత్తం కలిపి ఒక 40 మంది ఉంటారేమో, అంతే 30-40 లోపల. వెరీ స్మాల్ చర్చ్. చర్చ్ కూడా చిన్నదే, కానీ చాలా అద్భుతకరంగా దేవుడు మాట్లాడాడు, చాలా విషయాలు దేవుడు బయలుపరిచాడు. మరి పాస్టర్ గారు ఇందాక నాకు ఫోన్ చేశాడు, సంఘాన్ని అడిగాను ఎంతమందికి ఈ కూటాల ద్వారా సంతోషం కలిగిందనంటే అందరూ చేతులు ఎత్తారు పాస్టర్ గారు అని ఆయన ఎంతో ఆనందిస్తూ చెప్తా ఉన్నాడు. వాక్యము వెళ్ళడవుట కంటే వధువుకున్న ఆనందం ఏముందండి.
కదా, భోజనం కంటే ఎక్కువ అది. మనం కోడికూరలతో మాంసముతో తినే భోజనం కంటే చాలా ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది అది. మనకున్న దేనితోటైనా పోల్చుకోండి, కానీ అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అది వేరే ఏది కూడా అంత ఆనందం ఇవ్వలేదు. సో అపాస్టర్ చాలా ఆనందంగా ఉన్నాడు, దాన్ని బట్టి దేవుడికి మహిమ కలును గాక. రేపు నేను బుర్కన్కోటలో చెప్పిన ఒక మెసేజ్ రెండో భాగం మెలక సగ్గితో కలిసి విందు, అది రెండో భాగము రేపు ప్రీమియర్ వస్తుంది. రేపు సాయంత్రం ఎల్లుండి నుండి పిడుగురాల్లో చెప్పబడిన ఈ నాలుగు కూటాలు ప్రీమియర్గా ప్రతిరోజు సాయంత్రం 7:30కు వేస్తాము. ఇవాళ ఉదయం చెప్పా నేను ఎందుకు ప్రీమియర్ వేస్తున్నాను, దాని వెనకాల నా ఉద్దేశం ఏంటి, నా లక్ష్యం ఏంటో చెప్పా నేను. మీరు ప్రీమియర్ చూడకపోతే మాత్రం మీరంత దౌర్భాగ్యులు ఓల్డ్లేడీ ప్రపంచంలో. మీకెంత డబ్బైనా ఉండని, మీకెంత అహంకారమైనా ఉండని, మీకెంత ఉద్యోగాలైనా ఉండని, వ్యాపారాలు ఉండని, ఇల్లు ఉండని, మీరు ఒక దౌర్భాగ్యులని మాత్రం పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. దౌర్భాగ్యులు, దిక్కుమాలిన వారు, దరిద్రులు. ఎందుకంటే ప్రతిరోజు దేవుడు తన వాక్యమును మనకిస్తున్నది ఎందుకో తెలుసా, మనము దానిపైన పోషించబడడానికి. నీ ఆత్మ దానిపైన పోషించబడకపోతే నువ్వు ఇంకా వేరే దాంతో పోషించబడుతున్నావు అని అర్థం. వేరే దానితో అంటే వాక్యము కాని దానితో నీ ఆత్మ పోషించబడుతున్నదంటే నువ్వు గ్రద్దవై ఉన్నావు అన్నాడు ప్రవక్త. నువ్వు ఒక గ్రద్దవై ఉన్నావు, నువ్వు ఒక రాబందు అయి ఉన్నావు. ఎందుకంటే పక్షిరాజు ఎప్పుడు వాక్యం పైన పోషించబడుతుంది. ఆమె పక్షిరాజులు ఎప్పుడు కూడా వాక్యం పైన పోషించబడతారు. ఫ్రెష్ మీట్, ఫ్రెష్ మీట్, వింటున్నారా? ఫ్రెష్గా ఉండే ఆహారము మాంసం పైన, దానిపైన ఆధారపడేదే పక్షిరాజు. లోక సంబంధమైన వాటిపైన ఆధారపడి బ్రతికేదో గ్రద్దలు, రాబందులు, కాకులు. అందుకే పక్షిరాజు రోజు వాక్యమును తింటది ఆమె. దట్స్ ట్రూ. పక్షిరాజు పిల్లలు వాక్యాన్ని భుజిస్తారు. ఎందుకంటే ఇది పక్షిరాజు కాలం. ఇది ఎక్కడైతే పీనుగా వండునో, అనగా తాజా ఆహారము వండునో, అక్కడ పక్షిరాజులు పోగవునని చెప్పాడు ఆయన. సో ఖచ్చితంగా ప్రీమియర్ చూస్తుంది పక్షిరాజు. ఎందుకు చూస్తుందని చెప్తున్నా చెప్పాలా? ఎందుకంటే అది తాజా ఆహారం కాబట్టి, దానిపైననే బ్రతకాల కాబట్టి. ఏమాన హాలలోయా. కొంతమందికి అయితే ఆదివారం రావడానికి కూడా ఒళ్ళు నొప్పులు అయిపోయినాయి. ఇక వాళ్ళు ప్రీమియర్ ఏం చూస్తారు? దేవుడి మందిరానికి రావడానికి కూడా వాళ్ళకు చాలా చాలా సమస్యగా మారింది. వాళ్ళకు అదొక సమస్యాత్మకంగా ఉంది వాళ్ళకు. మరి అలాంటి వాళ్ళకి ఏం చూస్తారు వాక్యాన్ని? చూడలేరు. అంటే అవి పక్షిరాజులు కావవి, కన్ఫామ్గా చెప్పచ్చు అవి పక్షిరాజులు కావని. అవి గ్రద్దలని, అవి రాబందులని, కాకులని అర్థమైపోతున్నాయి. కానీ పక్షిరాజులు అలా ఉండవు. ఎందుకంటే దేవుడు డిజైన్ చేశాడండి ఆ విధంగా. ఒకటి గుర్తుంచుకోండి, ప్రతి దాన్ని డిజైన్ చేశాడు ఆయన. పక్షిరాజు ఎలా ఉండాలో అలానే ఉంటుంది. దానికి వేరు కాదు, ఉండదు కాదు, దాని స్వభావం దాటుకొని అది జీవించేది. అది ఎలా ఉండాలని డిజైన్ చేశాడో ఆ విధంగానే అది ఉంటుంది. అది అందుకే దేవుడు మనల్ని పక్షిరాజులతో పోలుస్తూ ఉన్నాడు. మీకు అర్థమైందని చెప్పింది. సో యూ విల్ బి, నువ్వు అలా ఉంటావు అంతేగా, దానికి వేరే లేదుగా. ప్రత్యామం అమేన్ హల్లెలూయా. అలానే గ్రద్దలు కూడా ఎలా ఉండాలో దేవుడు డిజైన్ చేసి పెట్టాడు. సో అవి అలానే ఉంటాయి. అవి అయితే ఇక్కడ నువ్వు గ్రద్దవా, పక్షిరాజువా అని తెలియాలంటే మాత్రం వెరీ సింపుల్, చాలా సామాన్యమైన విషయం ఏంటిదంటే నీ డిజైన్ బట్టి చెప్పొచ్చు. నీ డిజైన్, నిన్ను రూపించిన దాన్ని బట్టి. ఆమెనంటారా? చూడండి, మనకు బైబిల్లో చాలాసార్లు యేసుక్రీస్తును గొర్రెపిల్లతో పోల్చాడు. పోల్చాడా లేదా? బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏమన్నాడు? దేవుని గొర్రెపిల్ల, లోక పాపాలను మోసుకుపోయే. ఎందుకన్నాడంటావు? వాయ్,
ఎందుకంటే ఆ గొర్రె పిల్ల యొక్క డిజైన్ ఆయనలో కనబడతా ఉంది. దేవుడు ఆ గొర్రె పిల్లను డిజైన్ చేసి పెట్టాడు. ఇప్పుడు అదే డిజైన్ ఎవరిలో కనబడతారంటే యేసుక్రీస్తులో కనబడతా ఉంది. ఆమెన్ అంటారా? దేవుడు తన ఆత్మను పౌరంతో పోల్చాడు. యోహాను దేవుని ఆత్మ పౌర ఆకారములో యేసుపైకి దిగొచ్చడం చూశాడు. ఎందుకు దేవుడు తనను తాను పౌరంతో పోల్చుకున్నాడు? ఎందుకంటే పౌరం యొక్క డిజైన్ ఏదైతే ఉందో రూపించడం సేమ్ అదే డిజైన్ దేవుని ఆత్మది కూడా. మీకు అర్థమైందని చెప్పింది. అలానే ఇప్పుడు మనల్ని పక్షిరాజులతో పోలుస్తున్నాడు. ఎందుకు మనల్ని పక్షిరాజులను పిలుస్తున్నాడు? మనల్ని చివరి కాలంలో ఉన్న వధువుని. ఎందుకంటే పక్షిరాజులు ఏ రూపంలో ఉన్నాయో, రూపం అంటే పై రూపాలు కాదు మాట్లాడేది, వాటి స్వభావాల గురించి మాట్లాడుతున్నా, వాటి అలవాట్ల గురించి మాట్లాడుతూ ఉన్నా, వాటి యొక్క గుణలక్షణాల గురించి మాట్లాడుతూ ఉన్నా. ఆ స్వభావము, అలవాట్లు, గుణలక్షణాలు ఏవైతే పక్షిరాజులో ఉందో అది ఈరోజు ఈ చివరి కాలంలో ఎన్నుకోబడిన వధువులో కనబడుతుంది. అది దానికి వేరుగా ఇంకా వేరే విధంగా వధువు ఎలా ఉంటుంది చెప్పండి. దేవుడు చెప్పిన దాని కాకుండా ఇంకా వేరే విధంగా వధువు ఎలా ఉంటుంది చెప్పండి. ఉంటుందా? కుళ్ళిపోయినది ఇది తింటుందా వధువు? పక్షిరాజులు కుళ్ళిపోయి అవి చెడు వాసన వస్తూ అవి ఈగలు పట్టున్న వాటిని తింటుందా? పక్షిరాజు స్వభావం ఏంటో తెలుసా? ఫ్రెష్గా అదే చంపుకొని వేటాడి చంపుకొని తింటుంది. అది ఫ్రెష్ కిల్ అన్నమాట. ఫ్రెష్ కిల్ వింటున్నారా? అలా తినడం పక్షిరాజుకి అలవాటు. సో ఇప్పుడు నిన్ను కూడా దేవుడు పక్షిరాజు అంటున్నాడంటే నువ్వుడేం తింటావు నీకు అర్థమైంది కదా. ఏ మ్యాన్, హల్లెలూయా. అందుకే చాలామందికి ఈ రోజున ఇవి అర్థం కావట్లేదు. మీరు దేవుని వాక్యమునకు విరోధముగా జీవించి పరలోకం వెళ్ళలేరు. కాకపోతే తాత్కాలికంగా కొద్ది రోజులు నిన్ను మోసం చేసుకోవచ్చు భూమి పైన. నేను కూడా వధువునేలే, ఆయన అట్లనే చెప్తాడు. నేను కూడా పెళ్లి కుమార్తెనేలే, ఆయన అట్లనే అంటాడు. నేను ఎప్పటి నుండి వెళ్తలే నా చర్చ్కి? నాకు బాప్తిజం ఇచ్చింది ఆయన కాదా? కొద్ది రోజులు అట్లా నీ మనసు తృప్తి పొందుకోవడానికి, ఆందోళన చెందకుండా ఉండడానికి, నీకు నువ్వు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, స్వయం సంతృప్తి కోసం అలా అనుకుంటూ బతికేస్తూ ఉంటావు, రాజీపడుతూ. కానీ ఒకరోజు మ్యాటర్ తేలిపోతుంది. ఎత్తబడుట్లో అక్కడ మ్యాటర్, అక్కడ విషయం తేలిపోతుంది. ఇక ఎప్పుడైతే తేలిపోతుందో అప్పుడు నీకు అర్థమవుతుంది. కానీ నువ్వు అప్పుడు ఆలోచించే లోపట్నే ఆలస్యమైపోతుంది. ఆలోచించే లోపట్నే ఆలస్యమైనాక నువ్వెంత తిరిగి వద్దామని రాలేవిగా, అవకాశం పోయింది. ఇది చాలామందికి జరగబోయే అనుభవాలు. అలా నేను చెప్తలేను, ప్రవక్త చెప్పాడు, ప్రవక్త బోధించాడు అలా. అది ప్రవక్త నోటి నుండి వచ్చిందంటే జరిగి తీరాల్సిందే. చాలామందికి జరగాల్సిందే అది. ఏమైనా హడలోయా? కానీ అందుకే నేను కొన్నిసార్లు కొంతమందిని చూసి నేను జాలి పడుతున్నాను. వాళ్ళకి ఎంత ఖండించినా, వాళ్ళకి ఎంత బుద్ధి చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పి చూపించినా వాళ్ళు మారరు. వాళ్ళ స్వభావాలు మారవు, వాళ్ళ గుణలక్షణాలు మారవు, వాళ్ళ పద్ధతులు మారవు, వాళ్ళ జీవిత విధానం మారదు. అంతేగా అంతేగా. అప్పుడు నాకు అర్థమయ్యేది ఏంటంటే ఇది ఏర్పాట్లో లేని పాత్ర, ఇది ఎన్నికలో లేని పాత్ర, ఇది ఏర్పాట్లో ఎన్నికలో లేదు. మరి ఎందుకు వచ్చారు వర్తమానంలోకి అంటే, మళ్ళీ నాకు వాక్యం నోవా ఓడులో కాకి ఉన్నది, పావురము ఉన్నది. ఇప్పుడు కూడా అంతే, కాకి ఉంటుంది, పావురం ఉంటుంది, పక్షిరాజు ఉంటుంది, గ్రద్దుంటుంది, ఓడ వర్తమానం. సో అందుకే ఉన్నారు వీళ్ళు కూడా. చేసేది ఏం లేదు. ఓడలోకి వెళ్ళినంత మాత్రాన కాకి స్వభావం మారిందా? ఎందుకంటే ఫస్ట్ వదిలింది దేన్ని? వచ్చిందా? ఎందుకు? కానీ అదే పావురాన్ని వదిలితే ఫస్ట్ వచ్చేసింది. అది చదువు బైబుల్. మళ్ళీ కొద్ది రోజులకు వదిలాడు, అవునా కాదా?
పావురం ఎందుకు తిరిగి వచ్చేసింది? కాకి తిరిగి రాలేదు. ఎందుకంటే ప్రవక్త అంటాడు అది జూబ్లీలో ఉన్నదట. చదివినా మీరు? అది దానికి జూబ్లీ నడుస్తుందట. కానీ అది ఎక్కడ నుండి వదిలిపెట్టబడింది? అది మర్చిపోకండి, వర్తమానంలోనే ఉంది అది కూడా. కాకి పావురం పక్క పక్కనే కలిసి సావాసం చేస్తూ ఉన్నాయి. ఒకటే చర్చ్లో, ఒకటే వర్తమానంలో, స్వభావాలు మారలే. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు కూడా అలానే కొంతమంది ఉంటారని ప్రవక్త చెప్పాడా లేదా? ఉంటారు, అంతేకాదు. ఎందుకంటే అక్కడ ఉన్నారుగా నోవా దినాల్లో, ఇప్పుడు కూడా ఉండాలా? దాన్ని మనం చేసేది ఏం లేదు. సో అందుకే కొన్నిసార్లు కొంతమందిని నేను వదిలిపెట్టేస్తూ ఉంటా, అది అంతేగా ఆ కేస్, ఆ వ్యక్తి అంతేగా, ఇక ఆ సిస్టర్ అంతేగా, అంతేగా అంతే, చేసేది ఏం లేదు. దేవుడు అలా నిర్ణయించి పెట్టాడు వాళ్ళను, దానికి నేను చేసేది ఏం లేదు. ఇక వదిలిపెట్టేయడమే, చేసేదేం లేదు. కాకపోతే హెచ్చరిక చేయడం బాధ్యత కాబట్టి చేయడం, హెచ్చరిక ఇవ్వడం చేస్తూ ఉంటాం. ఆ హెచ్చరిక ఎందుకు చేయాలంటే రేపు తీర్పు రోజున వారి ఆత్మలను పట్టుకొని ప్రభువా మాకెవ్వరూ చెప్పలేదు అని అనకుండా ఉండడానికి దేవుడు ఈ స్వరాన్ని నీకు వినిపించాడని, ఆ హెచ్చరిక నీకు ఆల్రెడీ దేవుడు ఇచ్చాడని, హెచ్చరిక చేశాక కూడా నువ్వు మారకపోతేనే దేవుని తీర్పు నీపైకి వచ్చిందని దేవునికి ఒక సాక్ష్యం ఉండడానికే ఈ వర్తమానం, ఈ బోధ, ఇలా బోధించడం. మారతారని కాదు, సాక్ష్యం కోసం, తీర్పులో నిలబెట్టడం కోసం, నేరారోపణ కోసం మారతారని కాదు. మారరు, అంతే ఇక వాళ్ళు. ఎన్ని సంవత్సరాల నుండి చర్చ్కి వస్తున్న వాళ్ళు ఇక్కడ మారకుండా ఉన్నారో నేను చెప్పాలా? ఐ కెన్ షో యూ, నేను చెప్పగలను. కానీ మారరు, అంతేక. వాక్యం ఎంత చెప్పినా మారరు. ఎందుకంటే అది అంతే కాదు, ఓడలో కాకి కాకే, దాని ఓడ నుండి వదిలిపెడితే మళ్ళీ దాని పూర్వ స్వభావంలోనికి అది పోతుంది. అంతే కాదు, చర్చి నుండి బయటికి వెళ్ళిపోయినంటే మళ్ళీ పూర్వ స్వభావంలోనికి వెళ్ళిపోతారు. అంతే ఇక బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, డబ్బు, చిట్టీలు, ఇక ఇవే. నువ్వెంత చెప్పు, ఇవే. దానికి మనం చేసేది కూడా ఏం లేదు. దే విల్ నెవర్ టేక్ ద వర్డ్ సీరియస్. వాక్యాన్ని వాళ్ళు ఎన్నడూ సీరియస్గా తీసుకోరు. కానీ ఒకరోజు వాళ్ళ జీవితంలో రొమ్ములు కొట్టుకుంటూ ఉంటారు, బాదుకుంటూ ఉంటారు రొమ్ములను. కానీ అవకాశం ఉండదు. అప్పుడు ఏడ్చినా గీబెట్టినా యూదాయిస్కరేతలాగా వెళ్ళి ఆత్మహత్య చేసుకున్న చాలామంది ఆత్మహత్య చేసుకుంటారు. చాలామంది ఆ సమయంలో ఆత్మహత్య చేసుకున్న యూదాయిస్కరేత ఎలాగైతే వాడు ఆత్మహత్య చేసుకున్న వానికి విమోచన రాలేదో, రక్షణ రాలేదో వీళ్ళకు కూడా రాదు. దట్స్ ట్రూ, అది నిజం అది. కానీ అప్పుడు మాత్రం గుర్తుకొస్తుంది, చెప్పాడు పాస్టర్, మార్క్ పాస్టర్ చెప్పాడు, దేవుడు మార్క్ పాస్టర్ ద్వారా మాట్లాడాడు, కానీ నేను వినలేదు, నేను వినలేదు. ఇట్లనే కూర్చొని మౌనంగా విని ఆయన ఇట్లనే చెప్తాడు, ఎప్పటి నుండి చెప్తాడు, 2018 ఇదే చెప్పాడు, 2019 ఇదే చెప్పాడు, 2020 ఇదే చెప్పాడు, ఇప్పుడు 2021 కూడా అదే చెప్తున్నాడు. నేను ఎప్పటి నుండి లేని సంఘంలో సభ్యత్వాన్ని, అప్పటి నుండి ఇంటనే ఉన్నా అని అనుకుంటూ వెళ్ళిపోతున్నావు. బట్ వాండే, చెప్పేదన్నీ ఒకరోజు నిజాలు అవుతాయి. కానీ అప్పుడు నువ్వు ఆలోచించడానికి సమయం లేదుగా. బెటర్, మంచి విషయం ఏంటంటే ఇప్పుడు నువ్వు మారు మనసు పొందడం. మంచి విషయం ఏంటంటే ఇప్పుడే నువ్వు దేవునికి నీ జీవితాన్ని ఇవ్వడం, ఇప్పుడే నువ్వు వాక్యాన్ని యాక్సెప్ట్ చేయడం, పరిశుద్ధాత్మను అంగీకరించడం, నీ జీవితం పైన సంపూర్ణ అధికారం ఆయనకి ఇవ్వడం, ఆయన వాక్యం చెప్పినట్లు నేను చేస్తాను, ఇక పరిశుద్ధాత్మ నా జీవితాన్ని కంట్రోల్లో తీసుకొని అప్పగించడం. ఇక
నా సొంత ఆలోచనలు వద్దు, నాకు నేను నీతిమంతుడని ఇప్పటిదాకా చెప్పుకున్నది చాలు, నాకు నేను నీతిమంతుడని ఇప్పటిదాకా అనుకున్నది చాలు, ఇక నేను మోసం చేసుకున్నది చాలు, మోసం చేసింది చాలు ఇతరులను, నేను ఇప్పుడు పూర్తిగా ఆయన ఆత్మకు అప్పగించుకుంటూ ఆయన ఆత్మ చెప్పినట్టుగా నేను నడవకూడుతున్నా. అలా ఎవరు రాగలుగుతారో వారు మార్పు చెందుతూ ఉంటారు. నేనెప్పుడు మీకు సలహా అదయిస్తున్నా, ఎస్ ఎప్పుడు మీకు సలహా అదే ఇస్తున్నా. మీరు అనుకోవచ్చు పాస్టర్ మార్క్ గారు మీరు ప్రతి మీటింగ్లో ఈ హెచ్చరికలు చేస్తున్నారు, ఏమో నాకు తెలియదు, పరిశుద్ధాత్మ విధంగా నన్ను నడిపిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ విధంగా మాట్లాడినట్లు చేస్తూ ఉన్నాడు, ఇది పరిశుద్ధాత్మ కాదని మీరు అనుకుంటే అది మీ నష్టం, దాన్ని నేనేం చేయలేను, నేను అది మీ ఇష్టం అది, కానీ నాకు తెలుసు నేను ఎలా నడిపించబడుతున్నాను, నాకు తెలుసు నాలో ఉండి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నాకు తెలుసు సమయాలు ఎలా జరుగుతూ ఉన్నాయో, ప్రవచనాలు ఎలా నెరవేరుపు అవుతున్నాయో. కంప్లీట్గా లేఖనాలు నెరవేరుపు జరుగుతున్నాయి, ప్రవచనాలు రాయబడిన వాక్యములోని, అంటే బైబిల్ గ్రంథంలో రాయబడిన వాక్యములోని ప్రవచనాలు, మన 7వ దూత ఏలియా పలికిన ఆ పలకబడిన మాటలోని ప్రవచనాలు, రాయబడిన వాక్యం పలకబడిన మాట రెండు నెరవేరు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు. ఐఎమ్ సీయింగ్ దట్, నేను దాన్ని చూడగలుగుతున్నా. ర్యాప్చర్కి ఎత్తబడుటకు చాలా దగ్గరలోనే ఉన్నామని, ఆ ఒత్తిడికి చాలా దగ్గరలోనే ఉన్నామని, వధువు చేయవలసిన చివరి పరిచర్య మూడవ విడుపు పరిచర్యకు చాలా దగ్గరలో ఉన్నామని నాకు క్లియర్గా అర్థమవుతా ఉన్నది, నాకు పరిశుద్ధాత్మ స్పష్టంగా చూపిస్తూ ఉన్నాడు, మరియు నేను నిలబడి బోధించినప్పుడల్లా దాన్నే బోధించమంటున్నాడు ఆయన, వేరే ఏది చెప్పడానికి వీల్లేదని ఆయన నన్ను బలవంతం చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఇదే ఇక చివరి హెచ్చరికలుగా, ఫైనల్ వార్నింగ్స్, చివరి హెచ్చరికలు. దీని తర్వాత ఏదైతే ఆయన హెచ్చరికలు చేశాడో అది నువ్వు కళ్ళ ముందు చూడబోతా ఉన్నావు. అందుకే బీ ప్రిపేర్ ఫర్ ద ర్యాప్చర్, ఎత్తబడుటకు సిద్ధపడండి. పోయిన వారం నేను మెసేజ్లలో చెప్పాను, నేను అంటే అంతకుముందు చెప్పిన మెసేజ్లు అవి ప్రీమియర్గా వేసినాయి, చింతూరు ఏరియాలో చెప్పినవి, వధువు తుది పరీక్ష కొరకు సిద్ధపడుతున్నది. ఇప్పుడు వచ్చే శోధనలన్నీ ఏంటి? ఆ పరీక్ష కోసమే. ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాడు దేవుడు. ఇక్కడ నువ్వు వాక్యం కొరకు ఇక్కడ నిలబడలేకపోతే అప్పుడేం నిలబడతావు? ఇక్కడే నువ్వు రాజుపడితే అక్కడేం నిలబడతావు? చిన్న చిన్న పరీక్షలకు, చిన్న చిన్న శోధనలకు, చిన్న చిన్న శ్రమలకు, చిన్న చిన్న నిందలకు, అవమానాలకు, బాధలకు నువ్వు ఇప్పుడు వాక్యముతో నిలబడకపోతే, వాక్య పక్షమున ఉండకపోతే, రాజీపడి జీవిస్తే ఆ వచ్చే గొప్ప ఒత్తిడి పైన నువ్వేం నిలబడతావు? ఇప్పుడు అంటారు పాస్టర్ గారు ఏం చేయమంటావు, పలానా సమస్య వచ్చింది అందుకే నేను ఇట్లా అయ్యాను. ఈ చిన్న సమస్యకి ఇలా అంటున్నావు, వాడబోడు దాట్, దాని సంగతి ఏమంటావు? అప్పుడు వాడు రాకముందే నేనే సంతకం పెడతాను పోతావు, నిలబడలేవు. ఆటోమేటిక్ కాదు ఇది, ఇది స్విచ్ ఒత్తుడుతో బ్రెడ్ బయటకు వచ్చి ఖాళీ బయటకు రావడానికి, ఇదేం ఆటోమేటిక్ కాదు ఇది. దేవుడు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఆయన కరుడు గట్టిన విశ్వాసాలు కావాలన్నట, ఆయనకు విశ్వాసంలో కరుడు గట్టిన వాళ్ళు, రాజీపడని వాళ్ళు, మొండి వాళ్ళు, దానికోసం ఇదంతా దేవుడు ట్రైనింగ్ ఇచ్చేది. చాలా విషయాలు నేను దానిలో బోధించాను. నేను పోయిన వారం మెసేజ్లలో ప్రీమియర్లో మీరు చూసారో లేదో నా తెలియదు, చూడకపోతే వెర్రి వేషాలే అంతే, పరిశుద్ధాత్మ మాట్లాడేది ఏమి అర్థం కాదు, వెర్రి ముఖాలే, ప్రశ్న ముఖాలే, ఇంతే, క్వశ్చన్ మార్క్ అన్నమాట ముఖంలో, అందరి ముఖాలలో ఏం కనబడతారంటే క్వశ్చన్ మార్క్. అవునా, అట్లనా, అట్లయితుందా? ఓ రోజు ఆ క్వశ్చన్ మార్క్కి ఆన్సర్ దొరకక సస్తా అంటావు, ఏం జరుగుతుందో అర్థం కాక రాజీ పడిపోతావు అంతే. ఇక దయచేసి నేను చెప్తున్నాను, అందరికీ హెచ్చరిక చేస్తున్నాను, 2021 వధువుకైతే, పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతున్న వారికైతే
ఇది మహిమకరమైన సమయము. కానీ అవిశ్వాసికి వేషధారికి అయితే ఇది భయంకరమైన సమయం. ఇది ఇది భయంకరమైన సమయం. ఈ సంవత్సరం 21తో ముగించబడుతుంది. 2:1 రెండు అనగా ఒకరు క్రీస్తు ఇంకొకరు వధువు, వాళ్ళిద్దరు 1తో ముగించబడతా ఉన్నది. 21 ఆమేన్. ఇది వధువుకి జరుగుతా ఉన్న కార్యం అది. కానీ అవిశ్వాసికి ఏం జరుగుతుందో తెలుసా? ఇది భయంకరమైన కార్యం. ఇది వారికి ఇది భయంకరమైన కాలం. ఇది అది నిజం. అది ఇప్పుడే వచ్చేటప్పుడు నేను ఒక న్యూస్ని మన గ్రూప్లో పెట్టాను. ప్రవక్త అర్ధరాత్రికి 3 నిమిషాల గురించి మాట్లాడింది, మీకు గుర్తుందా? ఆ గడియారం గురించి. అల్బర్ట్ ఐన్స్టైన్ సైంటిస్ట్ మరియు ఇంకొంతమంది ఆయన శిష్యులు కలిసి తయారు చేసిన గడియారం అది. ఆ గడియారము ముళ్ళు మారుస్తూ ఉంటారు వాళ్ళు పరిస్థితులను బట్టి, లోకంలో ఉన్న స్థితులను బట్టి. అది ఏంటిదంటే అర్ధరాత్రికి 3 నిమిషాలు అంటే అర్థమేంటిదంటే నాశనం అవ్వడానికి, ప్రపంచం నాశనం అవ్వడానికి. మీకు తెలుసా ఈ మధ్యలో దాని ముళ్ళు ఎక్కడికి మార్చారో? 70 సెకండ్లకు. ఇప్పుడే నేను దాంట్లో పెట్టాను, చూడండి, గ్రూప్లో పెట్టాను నేను ఇప్పుడే, తెలుగులో న్యూస్ అది కూడా. 70 సెకండ్లకు మార్చారు. ప్రవక్తున్నప్పుడు 3 నిమిషాలు ఉండే, పోయిన సంవత్సరం 2020 మహమ్మారి మొదలైనప్పుడు 2 నిమిషాలుగా మారిందని నేను మెసేజ్లో కూడా చెప్పాను. గుర్తుందా మీకు? ఉండవులే అట్లాంటివి మనకు ఎందుకు గుర్తుకుంటాయి? 2 నిమిషాలకు మారిందని చెప్పాను. ఇప్పుడు 70 సెకండ్లని. ఇది ఎవరు తెలుసా? మన మెసేజ్లు కాదు చేసేది, అది లోకంలో ఉన్న సైంటిస్టులు జరుగుతున్న పరిమాణాలను బట్టి వాళ్ళు ఆ ముళ్ళును మారుస్తూ ఉంటారు. వాళ్ళు నాశనానికి ఎంత దూరంలో మనం ఉన్నామని, ప్రపంచ నాశనానికి. 70 సెకండ్లకు వాళ్ళు మార్చారంటే 2 నిమిషాల కంటే తక్కువైంది. ఇప్పుడు 2020 2 నిమిషాలు ఉండే, కానీ ఇప్పుడు ఆ 2 నిమిషాలలో, 2 నిమిషాలు అంటే 120 సెకండ్లు, 120 సెకండ్లలో నుండి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు 50 సెకండ్లు తీసేశారు. అంటే 70 సెకండ్లు వాళ్ళే చెప్తున్నారు, ఎవరో కాదండి. నేను ఎందుకు చెప్పడం? వాళ్ళే చెప్తున్నారు, లోకంలో ఉన్నోడే చెప్తున్నాడు, శాస్త్రవేత్తలే చెప్తున్నారు. అయినా మీరు మేలుకొన్నారా? అయినా మీరు మేలుకొన్నారా? సరే, ఈ పాస్టర్ ఎప్పుడు ఇట్లనే చెప్తాడు, ఆయనకి ఏం పర్లేదా అనుకుందాం. మరి వాళ్ళకు? వాళ్ళు చెప్పేది నిజం కాదంటావా? మహమ్మారి గురించి చెప్పారు, అయిందా లేదా? జరిగిందా లేదా? 50 దిన క్రితం మన ప్రవక్త చెప్పాడు. వాళ్ళు ముందే 2015 ఎవరు? బిల్ గేట్స్ ముందే చెప్పాడు ఈ దీని గురించి. దానికోసం $70 మిలియన్ ఖర్చు పెట్టాడు. ఎలా తెలుసు అతనికి? ఎలా తెలుసు? తీసుకొచ్చేదే వాళ్ళు. ప్రవక్త చెప్పింది అది. ఇప్పుడు మొన్న చెప్పాడు బిల్ గేట్స్. మొన్న నేను అది కూడా మన ఎవడు ఎంతమంది చూస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఎప్పుడు అలర్ట్గా ఉండేటట్టుగా ఎప్పటికప్పుడు నేను పోస్టులు చేస్తూ ఉన్నాను మిమ్మల్ని అలర్ట్ చేయడానికి, మీరు మేలుకొనాలని. మొన్న చెప్పాడు, పోయిన వారం నేను పెట్టాను. బిల్ గేట్స్ ఏమన్నాడో తెలుసా? ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇంకా మనకి డబ్బు సరిపోదు, కొత్త కొత్త పరిశోధనలు మనం చేయాలా. మనము ఇప్పుడు ఇంకా కొత్త కొత్త వైరస్లు రాబోతున్నాయి. 2015 చెప్పిన అతను 2019 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు వస్తాయని. ఎందుకో WHO వాళ్ళు కూడా చెప్తున్నారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా. దేశాలు సిద్ధపడి ఉండండి, ఇప్పుడున్న ఈ COVID-19 వైరస్ కంటే భయంకరమైనవి రాబోతున్నాయి, ప్రపంచమైన దాడి చేయబోతున్నాయి. అది వాతావరణ మార్పు వలననో లేక అది మనుషులు తయారు చేయడం వలననో ఏదో ఒక విధంగా అయితే ఇప్పుడు ప్రపంచం ఇప్పుడున్న విధానంలో ఉండదు. దేశాలు ఎక్కువగా వీటిపైన డబ్బులు ఖర్చు పెట్టాలా అని వాళ్ళు కూడా అంటున్నారు. ఒకవైపు ఇక్కడ పరిశుద్ధాత్మను మనకు లేఖనాలలో నుండి, రాయబడిన వాక్యంలో నుండి, పలకబడిన మాటల్లో నుండి క్లియర్గా మనకు వర్తమానంలో తెరిచి చూపిస్తూ ఉన్నాడు ఆయన.
ఇంకా ఇన్ని రుజువులు ఉన్నాక కూడా నువ్వు మేల్కొనవా? ఇంకా అదే పద్ధతిలో ఇంకా అదే బతుక నీదిగా మారవా? జీవితం మార్చుకోవా? అదేనా ఇక ఆచారం? ఇంతేనా ఇక ఎంటా మెసేజ్ చర్చ నేను ఉన్నా, నేను ఏసుకి సమల భావం తీసుకున్నా, నేను ఉద్యోగం పోతానా, నేను వ్యాపారం పోతానా, నేను చిట్టీలు కడతానా, నా టార్గెట్లు పూర్తి చేస్తానా? ఇంతేనా ఇక నీ బతికిగా? ఇంతకంటే ఎక్కువ ఆలోచించలేవా? ఇంతకంటే ఎక్కువ దూరం వెళ్ళలేవా? ఇంతకంటే ఎక్కువ వెళ్ళలేవా? ఇక ఈ జీవన సంబంధమైన వలలో ఇరికిపోయి ఉంటావా? ఇక నీలో వాక్యంగా నువ్వు ఎలా మారుతున్నావో నీకు ఏమైనా అర్థమవుతుందా? అసలు నీకు ఎప్పుడైనా స్వయం పరిశీలన చేసుకున్నావా? వాక్యముగా నేను మారుతున్నానా అని, పరిశుద్ధాత్మ నా జీవితంలో పనిచేస్తున్నాడా అని స్వయం పరిశీలన చేసుకుంటున్నావా? నీ మాటలలో మార్పు వస్తున్నదా? నీ ఆలోచనలో మార్పు వస్తున్నదా? నీ ఆలోచన విధానం మారుతుందా? తెంగబడి ఆలోచించు, తర్వాత నువ్వు ఆలోచించిన ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఇలా అనుకోకు, నేను బాగున్నా, నా భార్య బాగుంది, నా పిల్లలు బాగున్నాయి, నేను ఇల్లు నేను స్థలం కొనుక్కోవాలనుకుని కొనుక్కున్నా, ఇల్లు కట్టాలనుకుని కట్టుకున్నా, అదిగో నా పిల్లలకు పెళ్లి చేయాలనుకుంటున్నా, అదిగో నేను వాళ్ళకి చదువులు చదివిస్తున్నా. ఆ జీవితంలో నువ్వు ఉండి ఆలోచించినంతసేపు పరిశుద్ధాత్మ చెప్తున్న ఈ వర్తమానం నీకు అర్థం కాదు. నువ్వు దాన్ని దాటుకొని, ఆ వలలను దాటుకొని వచ్చి ఆలోచిస్తేనే పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడో నీకు అర్థమవుతుంది. ప్రవక్త ఏమి చెప్పాడో, ఆ ప్రవక్త పక్షిరాజు ఏమి ప్రవచించి వెళ్ళాడో నీకు అర్థమవుతుంది. లేకపోతే నీకు అర్థం కాదు. ఇంతే ఇక నీ బతుకు. ఇక్కడ ఉన్నంతసేపే కొద్దిసేపు ఆలోచిస్తావు, అలా అడుగు బయట పెట్టావో లేదో అదే పాత వలలో పడిచేస్తావు. నో చేంజ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో మార్పు ఉండదు. నువ్వు ఖచ్చితంగా చెప్పలేవు నేను క్రీస్తు స్వరూపంలోకి మారుతున్నానని. ఎలా మారుతున్నావో చెప్పానంటే దాన్ని వివరించే వివరణ నీ దగ్గర లేదు. ఒకవేళ నిన్ను నువ్వు మోసపరుచుకోవడానికి నేను మారుతానండి, నేను మారుతానండి అని అన్నావు అనుకో, ఎలా మారుతానో చెప్పు అని అడిగినాను అనుకో, నీ దగ్గర జవాబు లేదు, ఉండదు కూడా. జస్ట్ నిన్ను నువ్వు మోసపరుచుకోవడానికి స్వయంతృప్తిగా చెప్పుకుంటానో అది, లేదా ఇతరులను మోసపరుస్తానో అంతే. యు హ్యావ్ టు టెల్, నువ్వు చెప్పగలగాల, నా జీవితంలో దేవుడు పనిచేస్తున్నాడు, ఎందుకంటే ఇప్పుడు ఎన్నుకోబడిన పాత్రలలో పరిశుద్ధాత్మను పనిచేస్తున్నాడు. మన నాలుగు మెసేజ్లలో అదే చెప్పిన నేను. ఎలా పనిచేస్తున్నాడంటే వాక్యాన్ని, ప్రవచనాన్ని తీసుకొని, రాయబడిన వాక్యమును, పలకబడిన మాటను, ఈ రెండింటిని తీసుకొని, పలకబడిన మాట అంటేనో ప్రవక్త బోధించిన వర్తమానం, అది పలకబడిన మాట, రాయబడిన వాక్యం అంటేనో ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ రెండింటిని తీసుకొని పరిశుద్ధాత్మ ఎవరినైతే ముందుగా నిర్ణయించాడో, ఎన్నుకున్నాడో, ఏర్పరచుకున్నాడో ఆ పాత్రల్లో ఈ వాక్యము, ఈ ప్రవచనాలు నెరవేరుపు జరుగునట్లుగా వాళ్ళ జీవితాన్ని సంధిస్తా ఉన్నాడు ఆయన, వాళ్ళ జీవితముతో వ్యవహరిస్తా ఉన్నాడు ఆయన, వాళ్ళ జీవితంలో పనిచేస్తా ఉన్నాడు ఆయన. ది ఆర్ బికమింగ్ లైక్ క్రైస్ట్. వాళ్ళు క్రీస్తు వలె మారిపోతున్నారు. వాళ్ళు వాక్య వధువుగా మారిపోతా ఉన్నారు. వాళ్ళు ఈ వధువు వాక్య రూపంలోనికి మార్చబడుతున్నది. ఆమె వాళ్ళు చెప్పగలరు మా జీవితం మారుతుందని. అందుకే ఆ మార్పు వస్తున్నది అన్నట్టు ఒక చిన్న ఉదాహరణ, వాళ్ళలో ఆకలి పెరుగుతుంది, వాళ్ళలో దాహము పెరుగుతుంది. డబ్బును గురించి కాదు, వ్యాపారాల గురించి, ఉద్యోగాల గురించి, ప్రమోషన్ల గురించి, వాటి కోసం కాదు, వాళ్ళ ఆకలి వాక్యం కోసం. నేను ఇంకా వాక్యం వినాలి, నేను ఇంకా వాక్యం ధ్యానించాలి, నేను ఇంకా ప్రార్థన చేయాలి, నేను ఉపవాసాలలో కూర్చోవాలి, నేను దేవుని దగ్గర నా హృదయాన్ని కుమ్మరించి ఆయనతో మాట్లాడాలి, ఆయన నాతో మాట్లాడుతుంటే ప్రశాంతంగా నేను కూర్చొని వినాలి. ఏమవుతా ఉంటుందంటే వాళ్ళ లోపల ఇంకా దేవుడికి దగ్గర కావాలి, ఇంకా దేవుడి దగ్గర కావాలి,
ఎప్పుడు చూసినా గొడవలు, ఎప్పుడు చూసినా కష్టం, ఎప్పుడు చూసినా సమస్యలు, ఎప్పుడు చూసినా భార్య భర్తల మధ్యలో సమస్యలు, ఎప్పుడు చూసినా వీడి చిట్టి కట్టాలా వాడి చిట్టి కట్టాలా, ఇది కట్టాలా అది కట్టాలి. వీళ్ళకు మనశ్శాంతి ఉండదు, వీళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళకి మనశ్శాంతిని ఉండనియరు. వీళ్ళకు మనశ్శాంతి ఉండదు, వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి మనశ్శాంతి ఉండదుగా. వాళ్ళలో మార్పు రాదుగా, ఆమెలో మార్పు రాదుగా. మనశ్శాంతిగా బతకలేరు వీళ్ళు. కనీసమైన వధువు ఇప్పుడు ఆమెలో ఆకలి దాహం పెరుగుతూ ఉంటుంది. నేను క్రీస్తు స్వరూపంలోనికి మారిపోవాలి, నాకు ఇప్పుడు డబ్బు కాదు ముఖ్యం, నాకిప్పుడు లక్ష్యాలు కాదు ముఖ్యం, నాకిప్పుడు నేను వాక్యంగా మారడం ముఖ్యం. ఐ నీడ్ టు బి చేంజ్ యాజ్ లైక్ క్రైస్ట్. క్రీస్తువుల నేను మార్పు చెందుట నాకు ఇప్పుడు అవసరమై ఉన్నది. ఐ వాంట్ టు బికమ్ వర్డ్, నాకు ఇప్పుడు వాక్యముగా కావాలని ఉంది. పరిశుద్ధాత్మ నా జీవితంలో పనిచేయాలి. నేను ఎన్నుకోబడిన పాత్రగా ఉన్నాను కాబట్టి ఆయన నా జీవితంలో వ్యవహరించాలి. నా జీవితంలో ఆయన జోక్యం తీసుకోవాలి. వాక్యాన్ని నాలో రక్త మాంసంలో ఉన్నట్లు చెయ్యాలి. అది ఎవరిలో ఉంటుందో తెలుసా? ఎన్నుకోబడిన వారిలో, వధువులో. ప్రవక్త అంటాడు దానియేలు 70 వారాలలో, ఇంకా 2 సంవత్సరాలలోనే తిరిగి యెరూషలేమునకు వెళ్తారని దానియేలు యిర్మీయా గ్రంథంలోని ప్రవచనాన్ని చదివాక, ఎలాగో దేవుడు 2 సంవత్సరాలలో తీసుకెళ్తాడని కూర్చోలేదట. అతనిలో ఇప్పుడు ఒక దాహం మొదలైంది. ఇప్పుడు అతనిలో ఇప్పుడు ఒక ఆకలి మొదలైంది. ఇప్పుడు ఎలా తీసుకెళ్తాడో తెలుసుకోవాలని దానికోసం గోనబట్ట ధరించుకున్నాడు, దానికోసం బూడిదలో కూర్చున్నాడు, దానికోసం ఉపవాస ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అందుకే గాబ్రియేలు దూత వచ్చి మర్మములు తెరవడం మొదలుపెట్టాడు. మీరు ఇలా అనుకోకండి, ఎలాగూ ఎత్తబడ్డ జరుగుతుంది కదా, జరగని, అదైతే ఆగదుగా. కానీ దానియేలువైతే, అంచకాలపు దానియేలువైతే నువ్వు గోనబట్ట ధరించుకొని ఉపవాసంలో కూర్చుంటావు. నువ్వు అది తెలుసుకోవాలని ఆశిస్తూ ఉంటావు. నువ్వు ఎలా మార్పు చెందుతానో నీకు అర్థమవ్వాలని ఆశిస్తూ ఉంటావు. నువ్వు నీలో ఆ కోరిక పెరుగుతూ ఉంటుంది. యు విల్ నెవర్ సాటిస్ఫై విత్ దిస్ ఓన్లీ థింగ్స్. ఈ లోక సంబంధమైన వాటితో నువ్వు ఎన్నడూ సంతృప్తి ఉండవు. పెళ్ళిలైనా నా పిల్లలకు మనవరాలను ఎత్తుకుంటానా, మనవరాలను ఎత్తుకుంటానా, వాళ్ళు సెటిల్ అయ్యారు అమ్మయ్యా, నా పెద్ద కొడుకు సెటిల్ అయ్యాడు, నా చిన్న కొడుకు సెటిల్ అయ్యాడు, నా కూతురు సెటిల్ అయింది, నా చిన్న కూతురు సెటిల్ అయింది అమ్మయ్యా. ఇది లోక సంబంధములు చూసేది. అవన్నీ చిన్న చిన్న విషయాలు అన్నాడు ప్రవక్త. అసలైన విషయం వీళ్ళు మర్చిపోతున్నారు అన్నాడు. మేజర్ థింగ్స్, పెద్ద విషయాలు. అదేంటిదంటే దేవునిలో ఎదగడం, దేవునిలో సెటిల్ అవ్వడం, అది మర్చిపోతున్నారు. ఇంకొందరు నా పెద్ద కొడుకు అమెరికాలో ఉన్నాడు, నా చిన్న కూతురు యూకేలో ఉన్నది, వాళ్ళు వెల్ సెటిల్డ్ వాళ్ళు. ఓ పాస్టర్ని అడిగితే, ఇంటర్మెసెస్లో ఉన్న పాస్టర్ని అడిగితే ఆయన చెప్తున్నాడు అనమాట, వెల్ సెటిల్డ్ బ్రదర్ మార్క్ అని అన్నాడు. నేను అనుకున్నా నువ్వు ఇంకా మారలేదు, నువ్వు మారవు కూడా. ఇక వాళ్ళు ఎంతవరకు వర్తమానంలో సెటిల్ అయ్యారో నువ్వు ఎన్నడూ చూడలేవు. నువ్వు కేవలం భౌతికమైన వాడు చూస్తున్నావు. అమెరికాలో ఇల్లు కొన్నాడు, అమెరికాలో కార్లు కొన్నాడు, అమెరికాలో స్థలాలు కొన్నాడు, లేకపోతే ఇండియాలో కూడా కొన్నాడు, ఇవి చూసుకుంటున్నారు. కాలి బూడిదే వాటి కోసం, పోపు చేతికి వెళ్ళే వాటి కోసం. కానీ అసలైనది మర్చిపోతున్నారు. చాలామంది పరిస్థితి అదే. విశ్వాసుల పరిస్థితి అదే, సేవకుల పరిస్థితి అదే. వాళ్ళని చూసి నేను జాలి పడుతున్నాను. ఎందుకంటే ఒక రోజున వాళ్ళ కళ్ళ ఎదుట వాళ్ళ ఆస్తి కాలిపోతూ ఉంటే వాళ్ళు చూస్తూ ఉంటారు. ఒక రోజున ఆరని అగ్ని చేత దేవుడు నాశనం చేస్తుంటే పంచభూతములను ఆర్మగెద్దోన్ యుద్ధంలో వాళ్ళు అక్కడ కళ్ళ ముందు చూస్తూ ఉంటారు. అయ్యో మేము ప్రయాసపడిందంతా బూడిదైపోయిందే, మేము ఇప్పుడు బూడిదైపోతున్నామని ఏడుస్తూ ఉంటారు. దాట్స్ ట్రూ. అసలైన వాటిని మనం మర్చిపోవద్దు.
శాశ్వతం కాని వాటిపైన కాదు మనం దృష్టి పెట్టాల్సింది, శాశ్వతమైన వాటిపైన దృష్టి పెట్టాలి. దృశ్యములన్నీ అశాశ్వతమైనవి, అదృశ్యములన్నీ శాశ్వతమైనవి. పౌలు గారు రాశాడు, అదృశ్యమైనవి కంటికి కనబడనివి అవే శాశ్వతమైనవి, దృశ్యములైనవి కంటికి కనబడేవి అశాశ్వతమైనవి. అవి పోతూ ఉంటే బాధ కలుగుతూ ఉంటుంది, ఎందుకంటే దృష్టి అంతా వాటిపైన పెట్టాం కాబట్టి. ప్రేమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ హెచ్చరికను మర్చిపోవద్దు. దేవుడు మనని హెచ్చరిక చేస్తున్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 50 ఏళ్ల క్రితము ప్రవక్త ద్వారా మాట్లాడిన దేవుడే మళ్ళీ ఇప్పుడు అదే వర్తమానాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇంకెక్కువ బయలుపరుస్తున్నాడు ఆ వర్తమానంలో నుండి, ఇంక అనేక విషయాలు తెరిచి చూపిస్తూ ఉన్నాడు. దాని వలన నువ్వు హెచ్చరిక పొందుకొని మార్పు చెందాలని, కృత జన్మ పొందుకోవాలన్నది ఆయన ఆశ. ఆమేన్, హల్లెలూయా. మరి నేను నమ్ముతున్నది మీలో తప్పకుండా కార్యం జరిగిస్తుందని. ఆమేన్. మరి ఈ వారంలో ప్రోగ్రామ్స్ చెప్తున్నాను. ఈ వారంలో వరంగల్లో అయితే గురువారము గృహకుడికి ఉంది, మరి ఇక్కడ శుక్రవారం గృహకుడికి ఎవరైనా కావాలని కోరారా? నిలబెట్టాలా ఇక్కడ? మీరు నువ్వు ఇల్లు మారుతా అంటావుగా, నాగేదో మీ లెక్కను అదే గల్లా. సరే, ఇక్కడ రామాలయం గల్లీలో సందులో బ్రదర్ జోసెఫ్ వాళ్ళ ఒక ఇల్లు ఉంది. సో బ్రదర్ జోసెఫ్ ఇంటి దగ్గర వచ్చే శుక్రవారం సాయంత్రం 7 గంటలకు మన గృహకుడిక ఉండబోతున్నది. ఎందుకంటే గృహకుడికలు మళ్ళీ ప్రారంభిస్తున్నాము. ఐ బిలీవ్ ఇట్, నేను నమ్ముతున్నాను మీరు అందరూ వస్తారని. ఎందుకంటే కరోనాకు భయపడ్డారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని చోట్లకు పోతున్నప్పుడు గృహకుడిక గుర్తనే కరోనా వస్తుందా? అది అవిశ్వాసం అంటారు దాన్ని. సో తప్పకుండా అందరు రండి. నెక్స్ట్ ఫ్రైడే, నెక్స్ట్ శుక్రవారము సాయంత్రం 7 గంటలకు సోదరుడు జోసెఫ్ యొక్క ఇంటి వద్ద మనకు గృహకుడిక. కాబట్టి అందరూ తప్పకుండా రావాలని నేను ప్రభు నామం పేరట కోరుతున్నాను. ఓకే, ఫ్రైడే 5th అవుతున్నది, ఫ్రైడే 5th అందరు తప్పకుండా రండి. అలానే శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉండగలిగిన వాళ్ళు మీ ఇంటి దగ్గరైనా ఉండండి, లేదా చర్చ్కైనా వచ్చి ఉపవాస ప్రార్థన ఉండండి. గురువారం రోజు లైవ్ ఇవ్వడం ట్రై చేస్తాం, అక్కడ సరి అయిన సిగ్నల్స్ ఉంటే. అది గృహకూడిక కదా, సిగ్నల్స్ ఉంటే ఒకవేళ లైవ్ ఇస్తాను, లేకపోతే మాత్రం మామూలుగానే ప్రీమియర్ ఉంటుంది, మామూలుగానే ప్రీమియర్ ఉంటుంది. తర్వాత అక్కడ చెప్పిన మెసేజ్ని మీకు మళ్ళీ ప్రీమియర్గా వేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించాలని నేను కోరుతా ఉన్నాను. సో దీస్ ఆర్ థింగ్స్, ఇవే విషయాలు. మరి మెలకువగా ఉండండి, ప్రభు రాకడ దగ్గరలో ఉంది, ఎత్తబడుట దగ్గరలో ఉంది, మనం వెళ్ళిపోయే సమయం దగ్గరలో ఉంది. ప్రవచనాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. నాకనిపిస్తున్నది ఇలా సమయం ఇక చాలా చాలా త్వరగా పరిగెడుతున్నదని. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంకా మధ్యాహ్నం ఆ న్యూస్ చూశాక, సాయంత్రం ఆ న్యూస్ చూశాక 70 సెకండ్లకు దాన్ని మార్చారు. 2 నిమిషాలు ఉండే 2020లో, కానీ ఇప్పుడు అది 70 సెకండ్లకు మార్చారు అంటే వాళ్ళు కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రవక్త దాని మీద ఒక్కసారి మీరు కొట్టి చూడండి, ది టేబుల్ అనే దాంట్లోకి వెళ్ళి యాప్లో 3 మినిట్స్ టు మిడ్నైట్ అని కనుక మీరు కొట్టి చూస్తే ప్రవక్త చాలా మెసేజ్లో చెప్తుంటాడు. దాని మీద అర్ధరాత్రికి 3 నిమిషాలు చాలా మెసేజ్లో చెప్పాడు ఆయన. దానిపైన యూట్యూబ్లో వీడియో కూడా ఉంది, 3 మినిట్స్ టు మిడ్నైట్ అర్ధరాత్రికి 3 నిమిషాలు అనే దానిపైన వీడియో కూడా ఉంది. ఆ వీడియో గురించి కూడా చెప్పాడు ప్రవక్త. యూదులు తిరిగి వారి స్వదేశానికి వస్తూ ఉన్నప్పుడు ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇది ఫస్ట్ 1947లో ఈ గడియారం తయారు చేశారు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ అనే సైంటిస్ట్, ఇంకా కొంతమంది ఆయన శిష్యులు కలిసి తయారు చేశారు దాన్ని. మరి యూదుల యొక్క ఇంటర్వ్యూ కూడా అందులో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళినాక యూట్యూబ్లో 3 మినిట్స్ టు మిడ్నైట్ వీలైతే నేను దాన్ని మన యొక్క దాని ఏమంటారు గ్రూప్లో నేను షేర్ చేస్తాను ఇంటికి పోయాక. చూడండి మీరు, అది ప్రవక్త చెప్పాడు దాని మీద. అందుకే నేను మాట్లాడుతున్నాను. లాస్ట్ ఇయర్ వాయిస్ ఆఫ్ గాడ్ వాళ్ళు వాళ్ళ యొక్క వెబ్సైట్లో కూడా పెట్టారు దాన్ని,
2 minutes to midnight అని వాయిస్ ఆఫ్ గాడ్ వాళ్ళు. బహుశా ఇప్పుడు కూడా వాళ్ళు పెడతారు 70 seconds to midnight అని, ఎందుకంటే అది ప్రవక్త ఇచ్చిన హెచ్చరిక కాబట్టి, ప్రవక్త ఇచ్చిన హెచ్చరిక కాబట్టి. కాబట్టి మేలుకొనండి, సమర్పించుకోనండి, ఇప్పటికైనా మీ జీవిత విధానాలను మార్చుకోండి. వాక్యానికి అవకాశం ఇవ్వండి, మీ జీవితంలో పరిశుద్ధాత్మ పనిచేసేటట్లు మీ జీవితంలో అవకాశం ఇవ్వండి. అందుబాటులోకి రండి పరిశుద్ధాత్మకు, బిజీ అని చెప్పకండి పరిశుద్ధాత్మకు, అందుబాటులోకి రండి. దేవుడు నీలో పనిచేసేటట్లుగా, నీలో కుమ్మరించుకునేటట్లుగా బిజీ అని చెప్పకండి. ఉద్యోగంతో, వ్యాపారంతో, ఈ పనితో, ఆ పనితో, సాగుతో, లేకపోతే తద్దినాలతో, వాటితో నేను బిజీ అని చెప్పకండి. అందుబాటులోకి రండి, దేవుడికి అర్పించుకోండి. దేవుడికి అవకాశం ఇస్తున్నాడు, దాన్ని ఇప్పటికైనా చేయండి. ఓకే, మన అందరం లేచి ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. టుడే ఐ వాంట్ టు గివ్ ఎ వెరీ స్మాల్ మెసేజ్. ఈ హెచ్చరిక నేను చేయాలని చేశాను. పరిశుద్ధాత్మ నాకు ఆ విధముగా పొత్తటి నుండి అదే నా హృదయంలో నడుస్తూ ఉన్నది. అది ఉదయం కూడా నేను దీని మీద చాలా చెప్పాను. నేను ఉదయం కూడా, ఇప్పుడు కూడా నాకు పరిశుద్ధాత్మ అలానే నాకు చెప్పుటకు ప్రేరేపణ ఇచ్చాడు. బై ఇన్స్పిరేషన్, ప్రేరేపణ ద్వారా నేను ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నాను. మరి నేను నమ్ముతున్నాను మిమ్మల్ని పరిశుద్ధాత్మ మీ హృదయాన్ని తప్పకుండా తాకుతాడని, మీ హృదయంలో తప్పకుండా ఇప్పుడు కార్యం జరిగిస్తాడని నేను నమ్ముతున్నాను. నేను ఆమేన్, హల్లెలూయా. సో లెట్ అస్ గో టు ద బైబుల్, పరిశుద్ధ గ్రంథం వెళ్దాం. వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికైనా ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే మీ చేయి పైకి ఎత్తవచ్చు. మరియు లైవ్ చూస్తున్న వారిలో కూడా ఎవరికైనా ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే దయచేసి మీ చేయి పైకి ఎత్తవచ్చు. విఆర్ గోయింగ్ టు ప్రే, ప్రార్థించబోతున్నాం. దీనమైన మనసుతో, తగ్గింపుతో, సాత్వికమైన హృదయముతో దేవుని సన్నిధికి వద్దాం, దేవుని సింహాసనాన్ని సమీపిద్దాం. ఓ ప్రభువైన దేవ, సర్వశక్తిమంతుడానికి స్తోత్రములు తండ్రి. ప్రభువ, సమయము చాలా చాలా సమీపించినదని కాలములను సూచనలను బట్టి మాకు అర్థమవుతూ ఉన్నది. కాలమును, సూచనలను, ప్రవచనములను మేము ఐక్యపరిచినప్పుడు అవన్నీ మాకు అర్థమవుతూ ఉన్నాయి ప్రభువ. ఇప్పుడున్న ఈ సూచనలు, ఇప్పుడు కనబడుతున్న ఈ కాలములలో నీ సూచనలు మరియు ప్రవచనాలు, వాటిని ఐక్యపరిచినప్పుడు మాకు అర్థమవుతున్నాయి. ఇప్పుడు మేము చాలా సమీపంలో ఉన్నాం ఇంటికని. నిజంగానే వధువు ఆ చివరి పరీక్షకిగా సిద్ధపడుతున్నది. ఆమె ఆ ప్రపంచ సంగముల సమాఖ్య ద్వారా రాబోతున్న ఒత్తిడి ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా వధువుకి రావాల్సిందే. అది ప్రవక్త చెప్పాడు. అలానే బైబిల్లో ప్రవచనములు ఉన్నాయి. రాయబడిన వాక్యములోనూ, పలకబడిన మాటలోనూ ఆ ప్రవచనాలు ఉన్నాయి. అవి ఇప్పుడు నెరవేర్పు జరిగే కాలంలో మేమున్నాము. ఏలియా కాలంలో, అనగా మా ప్రవక్త విలియం బ్రెనమ్ కాలంలో మొట్టమొదటి క్యాథలిక్ ప్రెసిడెంట్గా అమెరికా దేశానికి ఎన్నుకోబడ్డాడు. ఇప్పుడు మళ్ళీ ఎలిషా కాలంలో, అనగా ఇప్పుడు వధువున్న కాలంలో, ఇప్పుడు రెండవసారి మరలా క్యాథలిక్ ప్రెసిడెంట్ ఎన్నుకోబడ్డాడు అమెరికా దేశానికి. మరి ప్రవక్త చెప్పి ఉన్నాడు కూడా, ఖచ్చితంగా రెండవసారి మళ్ళీ క్యాథలిక్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు అని చెప్పి. మొదటిసారి ఎన్నుకున్నారు, ఇప్పుడు రెండోసారి కూడా ఎన్నుకుంటారు. ఆ ఊదా రంగు దుస్తులు ధరించుకొని ఆ స్త్రీని గమనించున్నాడు. అదే అదే మేము చూస్తున్న ప్రభువ, ఆ యొక్క రోమన్ క్యాథలిక్ ప్రభువ. ఊదా రంగు దుస్తులు ధరించుకున్న ఆ రోమన్ క్యాథలిక్ ఇప్పుడు ఏ విధంగా పనిచేస్తుందో అని చెప్పినట్టు జరుగుతున్నది ప్రభువ. ఎవ్రీథింగ్, ప్రతిదీ మేము చూస్తున్నాము. ప్రతిదీ నెరవేర్పు జరుగుతున్నది. మేము ఇంటికి పోయే సమయం దగ్గరకు వచ్చేసిందిగా. చాలు ప్రభు, మాకు కూడా ఇక్కడ ఈ భూమి పైన జీవించాలని లేదుగా. ఇంటి పైన బెంగ మొదలైంది మాకు ఇప్పుడు. అవును, నువ్వు మమ్మల్ని తీసుకుపోవాలని మేము ఆశిస్తున్నాం. ఆ చివరి పరిచర్య, మూడవ ఈడుపు పరిచర్య, ఆ ప్రధాన దూత శబ్దం యొక్క పరిచర్య, నశించిపోయిన ఆత్మలకు స్వార్థ ప్రకటించే పరిచర్య, ఆ మూడవ ఏడుపు పలకబడిన మాట ఒక పరిచర్య,
ఇప్పుడు నీ వధువులో ప్రత్యక్షము కాబోతుందని మాకు అర్థమవుతున్నది ప్రభువా. నీ పరిశుద్ధాత్మ మాకు స్పష్టంగా చూపిస్తున్నాడు. ఒకవైపు శాస్త్రవేత్తలు, మేధావులు, ఈ ప్రపంచ నాశనమునకు ఇంకా 70 సెకండ్లే ఉన్నాయని వారు ఆ గడియారంలో దాని ముళ్ళును 70 సెకండ్లకు మార్చేశారు. వారికి అర్థమైపోయింది సమయం దగ్గరకు వచ్చేసిందని. దేవా, ఇవన్నీ మేము భయపడడానికి కాదు కానీ సిద్ధపడడానికి, మేలు కొనడానికి, అర్పించుకోవడానికి, నీకు అందుబాటులోకి రావడానికి, నీ ఆత్మ మమ్మని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నట్లు మా జీవితంలోనికి నీ ఆత్మ వచ్చి పూర్తిగా నీ ప్రవచనాలను నెరవేర్పు చేయుటకు మేము అందుబాటులోకి రావడానికే ఈ హెచ్చరికలు ప్రభువా. ప్రభు అయిన దేవానికి పూర్తిగా మేము సమర్పించుకుంటున్నాం. మరి ఇక్కడ చేతులెత్తిన నీ బిడ్డలను, లైవ్ చూస్తూ చేతులెత్తిన వారిని నువ్వు స్వస్థపరచు తండ్రి. వారి సమస్యలు ఏవైనా కావచ్చు యేసుక్రీస్తులో వదిలిపెట్టిపోవును కాక. వారి ఎందుమో చేయి పైకి ఎత్తారో అది నువ్వు ఎరిగి ఉన్నావు తండ్రి. వారి రోగములు, వారి వ్యాధులు, వారి సమస్యలు, వాళ్ళ బాధలు, వాళ్ళ ఇబ్బందులు అన్ని కలవరిలో నువ్వు రక్తమును చిందించినప్పుడే, నువ్వు అక్కడ గాయాలు దెబ్బలు పొందినప్పుడే అవన్నిటికీ జవాబు వచ్చినది ప్రభువా, వాటన్నిటికీ పరిష్కారము వచ్చినది ప్రభువా. నువ్విప్పుడే ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా. ఖచ్చితంగా నీ పిల్లలకు విడుదల దాయిచ్చాయి ప్రభు. నీ చేతికి మేము మమ్మల్ని మేము సమర్పించుకుంటూ నువ్వు దీవించి ఆశ్రదించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము, ఆమేన్.